उभय मेलना येशया नीवु ना तोडून ना भैया ना उभय मेलना येशया नीवु नालो ने उन्ना भैया ना दिगुले ఏసునామమే ఎటు వెళ్ళినా ఏసు
ఆనందం నా యేసుతో స్నేహం ఎనలేని ఆనందం మన యేసుతో స్నేహం ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు ఎందు వెదకినా యేసు నామమే ఎటు వెళ్ళినా యేసు గానమే ఎందు వెదకినా యేసు నామమే ఎటు వెళ్ళినా యేసు గానమే ఎనలేని ఆనందం యేసుతో స్నేహం ఎనలేని ఆనందం స్నేహం ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు ఆకాశమంతా సిరాతో రాసినా గుర్తించలేదు యేసు ప్రేమను విశ్వాంతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు ఆకాశమంతా సిరాతో రాసినా గుర్తించలేరు యేసు ప్రేమను విశ్వాంతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు ఊహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ ఊహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది యేసు ప్రేమ ఎందు వెదకినా యేసు నామమే ఎటు వెళ్ళినా యేసు గానమే ఎందు వెదకినా యేసు నామమే ఎటు వెళ్ళినా యేసు గానమే ఎనలేని ఆనందం మన యేసుతో స్నేహం ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎలా పాడను ఏమి చెప్పను యేసు మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలు ఆ ప్రేమకు మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వలని ప్రాణం పెట్టలేదయ్యా మరణపు నీడలో నిలచిన మనిషికి విడుదల ఎవ్వరూ ఇవ్వలేదయ్యా మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వలని ప్రాణం పెట్టలేదయ్యా మరణపు నీడలో నిలచిన మనిషికి విడుదల ఎవ్వరూ ఇవ్వలేదయ్యా ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా జీవమిచ్చిన జీవదాత యేసయ్యా ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా జీవమిచ్చిన జీవదాత యేసయ్యా
నాతో స్నేహం ఎలా పాడను ఏమి చెప్పను యేసు ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలు ప్రేమకు ఎందు వెదకినా యేసు నామమే వెదకినా యేసు నామమే ఎటు వెళ్ళినా యేసు గానమే ఎనలేని ఆనందం మన యేసుతో స్నేహం ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎలా పాడను ఏమి చెప్పను మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలు ఆ ప్రేమకు హల్లెలూయా Thank you.
सुराजने करुणिसु परलोक
Praise the Lord. Stuti, hallelujah. 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 Stuti, hallelujah. Hallelujah, 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 hallelujah. దేవుని యొక్క సన్నిధి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుందాం. ఆత్మ దేవుడు మనలను తన ఆత్మ చేత అభిషేకించి తన కృపలో బలపరిచినట్లుగా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ ఆత్మకు నింపు దేవా, నన్ను నీ ఆత్మకు నింపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ ఆత్మకు నింపు దేవా, నన్ను నీ ఆత్మకు కరుణకు అగ్ని కరములలో, కరుణకు కరములలో కరుణించి హృదయము నాగించుము, కరుణించి హృదయము నాగించుము, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ ఆత్మకు నింపు దేవా, నన్ను నీ ఆత్మకు నింపు దేవా, దేశ వెల్లడలను యుయ్యని చే, దేశ వెల్లడలను యుయ్యని చే, దోష వెల్లను కలిచివేయుటకు, శమలను కలిచివేయుటకు, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ ఆత్మకు నింపు దేవా, నన్ను నీ ఆత్మకు నింపు దేవా, అన్య కరుదులు యౌవనులు, అన్య కరుదులు యౌవనులు, ఉన్నత ఆత్మకు నింపబడి, ఆమె ఉన్నత ఆత్మతో పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా, పాపులు బాధ్యా కాపబడి, పాపులు బాధ్యా కాపబడి, శుద్ధులు మలినము పోగొట్టే, శుద్ధులు మలినము పోగొట్టే, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా, నన్ను నీ శాంతితో నింపు దేవా, నన్ను నీ బలముతో నింపు దేవా, నన్ను నీ మహిమతో నింపు దేవా, నన్ను నీ కరుణతో నింపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా. సబరక సందరల రబరి కందరలోని హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుడు ఇంతవరకు తన సన్నిధి తన ప్రసన్నత మన మధ్య ఉంచి సంచారించినటువంటి దేవుడు,
ఈ దినము యొక్క ఆరాధనంతియు కూడా క్రమముగా మర్యాదగా ప్రభువారు జరిగించునట్లుగా పాడిన పాటల ద్వారా మహిమ పొందిన దేవుడు చండివెళ్ళ యొక్క కంఠస్థ స్తుతి వాక్యముల ద్వారా ప్రభు నామానికి మహిమ కలుగునట్లు ఆయన చేసిన మేలులు ఉపకారములు సాక్ష్యమిస్తూ ఉండగా ప్రభు నామానికి మహిమ కలుగునట్లుగా స్తుతి ఆరాధనలు వాక్య పఠనములు వాక్య ధ్యానములు ప్రభు స్వరాన్ని మనం వినునట్లుగా ఈ దిన ఆరాధన తీయు క్రమముగా మర్యాదగా ప్రభువారు జరిగించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన సమయంలో మౌన ప్రార్థన చేశారు, తర్వాత అమ్మగారు ప్రార్థన చేశారు. స్తుతి, హల్లెలూయ, స్తోత్రం, స్తోత్రం. అందరూ ప్రార్థనలోకి వెళ్ళారు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన మా యేసయ్య, పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. యేసయ్య, వారం నుంచి వారం వరకు మమ్మల్ని కాచి కాపాడిని సజీవమైన రెక్కల చాటున మరుగుపరుచుకొని తండ్రి అయాని సన్నిధానులు ఉదయకాల సమయంలో ప్రభువా నిన్ను స్తుతించి ప్రార్థించుకునే కృపభాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు స్వామినైనా. అయా ఈ సమయం చూడకి దినేం చూడక లోకములు ఎంతోమంది గతించిపోయారు ప్రభువా. అయా కేవలం నీ కృప బట్టి నాయన నీ సన్నిధిలో ఈ రీతిగా కూడి స్తుతించే భాగ్యాన్ని ప్రభువా అయా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. ఏసయ్య, మొదటికి దేవ పాటలు దారుమయం పొందావు దేవ. అయా స్తుతి ఆరాధనలో ప్రభు మా తోడు నడిపించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి ప్రభువా. అయా నీకే స్తోత్రాలు స్వామినాయన. అయ్యా మరి చంటి బిడ్డలు లేచి వాక్యములు చెప్తుండగా బిడ్డలకు నోటికి నోరేయండమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభువా. అయా పరిశుద్ధాత్మ దేవ, అయా నీ జ్ఞానం వివేకంతో ఆ బిడ్డలను నింపుమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకే స్తోత్రాలు స్వామినాయన. అయా పరిశుద్ధాత్మ దేవ, పెద్దలు చేసిన మేలులు ఉపకారములు తండ్రి సాక్ష్యం చెప్తుండగా నీ నామానికి మహిమకరంగా జరిగించండి, అనేకలకు ఆశ్చర్య కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకే స్తోత్రాలు స్వామినాయన. అయా స్తోత్ర స్వామినాయన, బలహీనుడైన నీ దాసుని తండ్రి శిలుపు చెంత మరుగుపరిచి దేవ మా అందరి ఆత్మీయ హారమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా నాయన, ఏ బిడ్డకు ఏ వాక్యం అవసరమో నీవే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవ, ఇంకా ఎందరైతే రాలేకున్నారో ప్రభువా సకాలానికి నీ సన్నిధికి నడిపించండి దేవా. నీకే స్తోత్రాలు స్వామినాయన. పరిశుద్ధాత్మ దేవ, అయా నీకు వందనాలు స్వామినాయన. అయా మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయండి తండ్రి. అయా రక్షణ లేని బిడ్డలకు నీ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభువా. అయా మొదట విశ్వాసమును, మొదట ఆసక్తి కలిగి సంఘము జీవించే కృపను సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభువా. అయా ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క ఆలోచన దుష్ట శక్తులను ప్రభువా ఓ దురాత్మంధకార శక్తులు నీ నామములో దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి అయ్యా. అయ్యా మరి నాయన, మా సంఘం తుర్చుతరివా, నీవు కంచివయ్యమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకే స్తోత్రాలు స్వామినాయన. అయా పరిశుద్ధాత్మ దేవ, నీకే స్తోత్రాలు స్వామి. ఇది నిచారంత నీవుండి నడిపించండి, ఘనంగా మయంగా జరిగించమని ప్రార్థన. ఇంతవరకు నాయన పాటలు పాడిన పాటల ద్వారా మేము పొందిన మా యేసయ్య, నాయన పరిశుద్ధాత్మ పాట ద్వారా మా మధ్య నుండి మమ్మల్ని నడిపించిన లెక్కలేని వందనాలయ్యా. నాయన నీ సన్నిధులు ప్రభు, నీ ఎందునైనా విశ్వాసం కలిగిన ఎందు నమ్మిక కలిగిన సన్నిధులు మేము జీవించలాగరు. నీ సహాయం అనుగ్రహించండి అయ్యా. నాయన ఇప్పుడు చంటి బిడ్డలేసి వాక్యాలు చెప్తుండగా నీ సన్నిధి బిడ్డలకు తోడుగా వచ్చండి అయ్యా. నీవు చేసిన మేలు పెద్దలు వివరిస్తుండగా నీ నామ నాకు మహిమ కలిగినట్లు నీ సహాయం అనుగ్రహించండి అయ్యా. నాయన స్తుతి ఆరాధన అంతట్లో కూడా మీ తోడు అనుగ్రహించండి. పూర్ణ హృదయంతోను, పూర్ణాత్మతోను, పూర్ణ బలంతో నిన్ను ఆరాధించటకు నాయన తగిన జ్ఞాన వివేకం గల ఆత్మను దయచేయమని అడుగుతున్నానయ్యా.
నాయనా ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ స్వాధీనమందు ఉండుటకు ప్రభువా నాయన నీ సన్నిధిలో ప్రభు నాయన యేసయ్య వాక్యం వినుటకు ప్రతి ఒక్కరు కూడా నాయన యేసయ్య ఎదురు చూచులాగున ప్రభువా నాయన ఆశ్రయతో నాయన నీ సన్నిధిలో ప్రభు ఎదురు చూచునట్లు ప్రభు నీ సహాయం అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా వాక్యం ఇస్తున్న నీ దాసుని బలపరచండి నీ సహాయం అనుగ్రహించండియ్యా మాకు కావాల్సిన ఆత్మీయ వర్తమానం నేను దాసుని నోటి నుంచి నాయన మాతో నాతో మాట్లాడమని అడుగుచున్నాను ప్రభువా నాయన నీ వాక్యం వినుచుండగా మా హృదయాలు మేము సరి చేసుకొని ప్రభు నీ సన్నిధిలో ప్రభువా నీకు ఇష్టమైన పాత్రలుగా నీవు మెచ్చే భక్తి మేము చేయటకు నీ సహాయం అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా మాలో ప్రతి ఒక్క అపనమ్మికలను నజరడనిస్తున్నావు మీరు తొలగించి ప్రభువా నాయన వాక్యం వినుచుండగా ప్రభు వాక్యం విని నీ సన్నిధిలో ప్రభువా నీ వాక్యానుసారంగా నడుచుటకు నీ సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభువా నాయన నీ సన్నిధిలో ప్రభు ఇక్కడ ఇంతవరకు కాసి కాపాడు మా యేసయ్య నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ఈ రోజు ఆరాధన ఆదరించే వరకు కూడా క్రమంగా మరి జరుగులాగా నీ సహాయం అనుగ్రహించండి మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయండి రక్షణ లేని బిడ్డలకు నీ రక్షణ భాగ్యం దయచేసి నీ సన్నిధిలో ప్రభువా నీ రక్షణను కాపాడుకునే శక్తిని ఆ బిడ్డలకు దయచేయమని అడుగుతున్నానయ్యా సత్తాను కలుగు చేస్తున్న ప్రతి ఒక్క శోధన ఆటంకాలను జడనేస్తున్నావు మీరు తొలగించి ప్రభువా నాయన నీ సన్నిధిలో ప్రభువా నీ నామమునకు మహిమార్థమే మేము అందరం జీవించులాగను ప్రభు నీ సహాయం అనుగ్రహించండి అయ్యా అయ్యా ఇంతవరకు నేను లోకము జరుగుతున్న ప్రతి ఒక్క ఆరాధన మీద నీ కరుణ దృష్టి ఉంచండి ప్రభువా నీ నామమునకు మహిమార్థమే ప్రతి ఒక్క ఆరాధన జరుగులాగను నీ సహాయం అనుగ్రహించండి అయ్యా ఆత్మానుసారంగా ప్రారంభించింది ఆత్మానుసారంగా ముగించులాగను ప్రభు నీ సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభువా నాయన మాలున్న ప్రతి ఒక్క శరీర కార్యాలను జరుడనేస్తున్నావు మీరు తొలగించి నీ సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాను ఈ రోజు ఆరాధన అందించి అంచనా వరకు కూడా మీరే క్రమంగా మరిగా జరుగులాగా నీ సహాయం అనుగ్రహించమని యేసునామములు అడుగుతున్నాను తండ్రి ఆమేన్ Hallelujah, 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 hallelujah. ఇగో ఎవరై ననిగె సహాయకును కర్తనే నన్ను ప్రాణమును కాపాడును కీర్తన 54 కీర్తన 54 నాకన వచ్చును హల్లెలూయా యోనే నన్ను కొండాడాడు ಭೂಮಿಯ ಮೇಲೆ ಆಕಾಶ ಎಷ್ಟೋನತೋ ಆತನಲ್ಲಿ ಬೆಬ್ಬಕ್ಕೊಳ್ಳುವವರ ಮೇಲೆ ಆತನ ಕೃಪೆ ಅಷ್ಟಪರವಾಗಿದೆ ಪೂರ್ವಕ್ಕೂ ಪರ್ತ್ಮಕ್ಕೆ ಎಷ್ಟೋ ದೂರ ನಮ್ಮ ದ್ರೋಹಗಳನ್ನು ನಮ್ಮಿಂದ ತೆಗೆದು ಅಷ್ಟು ದೂರ ಮಾಡಿದ್ದಾನೆ ಕೀರ್ತನೆಗಳು 103:11-13 ಹಲ್ಲೆಲೂಯಾ ಹೃದಯದ ಸಂಕಲ್ಪ ಮನುಷ್ಯನ ವಶವು ತಕ್ಕ ಉತ್ತರ ಕೊಡುವ ಶಕ್ತಿ ಯೆಹೋವನಿಂದ ಆಗೋದು ದೇವರೇ ದಯವಿಟ್ಟು ನನ್ನನ್ನು ರಕ್ಷಿಸು ಹಲ್ಲೆಲೂಯಾ ಕರ್ತನೆ ತಲತಲಾಂತರಗಳಿಂದಲೂ ನಮ್ಮ ವಾಸಸ್ಥಾನವು ನೀನೆ ಬೆಟ್ಟಗಳು ಉಂಟಾಗುವುದಕ್ಕಿಂತ ಭೂಮಿಯು ಅದರ ದೇಶಗಳು ನಿರ್ಮಾಣವಾಗುವುದಕ್ಕಿಂತ ಮುಚ್ಚಿನಿಂದ ಯುಗಾಂತರಗಳಲ್ಲಿಯೂ ನೀನೇ ದೇವರು ಮನುಷ್ಯರೇ ಸಾಯಿರಿ ಎಂದು ಆಜ್ಞಾಪಿಸಿ ಅವರನ್ನು ಪುನಃ ಮಣ್ಣಿಗೆ ಸೇರಿಸುತ್ತಿ 1,000 ವರ್ಷಗಳು ನಿನ್ನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಕತ್ತಿಸಿಹೋದ ನಿನ್ನ ದಿನದಂತೆಯೂ ರಾತ್ರಿಯ ಜಾವದಂತೆಯೂ ಅವೆ ನೀನು ಮನುಷ್ಯರನ್ನು ಪ್ರವಾಹದಿಂದ ಬಡ್ಕೊಂಡು ಹೋಗುತ್ತಿ ಅವರ ನಿದ್ರೆಗೆ ಸಮಾನರೇ ಅವರು ಒತ್ತರೆಯಲ್ಲಿ
ಅವರು ಒತ್ತರೆಯಲ್ಲಿ ಚಿಗುರುವ ಹುಲಿನಂತಿದ್ದಾರೆ. ಕೀರ್ತನೆಗಳು 90ನೇ ಅಧ್ಯಾಯ 1ರಿಂದ 5ರವರೆಗೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಯೆಹೋವನ ಮಂದಿರಕ್ಕೆ ಹೋಗೋಣ ಬಾ ಎಂದು ಜನರು ನನ್ನನ್ನು ಕರೆದಾಗ ನನಗೆ ಸಂತೋಷವಾಯಿತು. ಯೆರೂಸಲೇಮೆ, ನಮ್ಮ ಕಾಲುಗಳು ನಿನ್ನ ಬಾಗಿಲುಗಳಲ್ಲಿ ಸೇರಿರ್ತವಲ್ಲ. ಯೆರೂಸಲೇಮೆ, ನೀನು ಸರಿಯಾದ ಹೊಂದಿಕೆಯಿಂದ ಕಟ್ಟಲ್ಪಟ್ಟ ನಗರವಾಗಿದ್ದಿ. ಕುಲಗಳು ಅಂದರೆ ಯಾಹುವಿನ ಕುಲದವರು ಯೆಹೋವನ ನಾಮ ಕೀರ್ತನೆಗೋಸ್ಕರ ಇಲ್ಲಿಗೆ ಯಾತ್ರೆ ಮಾಡುತ್ತಿದ್ದರು. ಇದು ಇಸ್ರಾಯೇಲರಲ್ಲಿದ್ದ ಕಟ್ಟಳೆಯಷ್ಟೇ. ನ್ಯಾಯಪೀಠಗಳಾಗಿರುವ ದಾವಿದನ ಮನೆತನದವರ ಸಿಂಹಾಸನಗಳು ಇಲ್ಲಿಯೇ ಇದ್ದವಲ್ಲ. ಯೆರೂಸಲೇಮಿನ ಶುಭಕ್ಕೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸಿರಿ. ಯೆರೂಸಲೇಮೆ, ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವವರಿಗೆ ಸೌಭಾಗ್ಯ ಉಂಟಾಗಲಿ. ಕೀರ್ತನೆಗಳು 122ನೇ ಅಧ್ಯಾಯ 1ರಿಂದ 6. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಿನ್ನ ಪ್ರೀತಿ ಸಂಕಲ್ಪವು ನಿತ್ಯವು ಸಿದ್ಧಿಗೆ ಬರುತ್ತಲೇ ಇರುವುದು. ಆಕಾಶದಲ್ಲಿ ನಿನ್ನ ಸತ್ಯತೆಯನ್ನು ಸ್ಥಾಪಿಸಿವೆ ಎಂದು ತಿಳಿದುಕೊಂಡಿದ್ದೇನೆ. ನೀನು ನೋಡಿದ ಅದನ್ನೆಂದರೆ ನಾನು ಆರಿಸಿಕೊಂಡು ಸೇವಕನಾದ ದಾವಿದನ ಸಂಗಡ ಕೀರ್ತನೆಗಳು 2ರವರೆಗೆ. ಅವರ ದೇಶವನ್ನು ಇಸ್ರಾಯೇಲ್ ಕೊಟ್ಟನು. ಆತನ ಕೃಪೆ ಶಾಶ್ವತವಾದದ್ದು. ಅವರ ಸೇವಕರಿಗೆ ಅದು ಸ್ವಸ್ಥವಾಯಿತು. ಆತನ ಕೃಪೆ ಶಾಶ್ವತವಾದದ್ದು. ನಾವು ದಿನವಾಸದಲ್ಲಿದ್ದಾಗ ನಮ್ಮನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಂಡನು. ಆತನ ಕೃಪೆ ಶಾಶ್ವತವಾದದ್ದು. ನಮ್ಮ ಶತ್ರುಗಳಿಂದ ನಮ್ಮನ್ನು ಬಿಡಿಸಿದನು. ಆತನ ಕೃಪೆ ಶಾಶ್ವತವಾದದ್ದು. ಎಲ್ಲಾ ಜೀವಿಗಳಿಗೂ ಆಹಾರ ಕೊಡುವನು ಆತನೇ. ಆತನ ಕೃಪೆ ಶಾಶ್ವತವಾದದ್ದು. ಪರಲೋಕದಲ್ಲಿರುವ ದೇವರಿಗೆ ಕೃತಜ್ಞತೆ ಸ್ತುತಿ ಮಾಡಿರಿ. ಆತನ ಕೃಪೆ ಶಾಶ್ವತವಾದದ್ದು. ದಾವಿದನ ಬರೆದ ಕೀರ್ತನೆಗಳು 166ನೇ ಅಧ್ಯಾಯ 21ರಿಂದ 26ನೇ ವಚನ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಇಸ್ರಾಯೇಲರ ಮಂತನರು ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡಿ. ಅರುಣ ಮಂತನರು ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡಿ. ಲೇವನ ಮಂತನರು ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡಿ. ಯೆಹೋವನು ಭಯಭಕ್ತನ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಯೆಹೋವನ ರಾಜಾಧಿಕಾರವನ್ನು ವಹಿಸಿದ್ದಾನೆ. ಜನಾಂಗಗಳ ನಡುವಲ್ಲಿ ಕಿರುಬೀರ ಮಧ್ಯದಲ್ಲಿ ಆಸೀನನಾಗಿರುವ ಆತನ ಆಳುತ್ತ ಭೂಮಿಯು ಕಂಪಿಸಲಿ. ಶಿಯೋನಿನಲ್ಲಿರುವ ಯೆಹೋವನು ದೊಡ್ಡವನು. ಆತನ ಎಲ್ಲಾ ಜನಾಂಗಗಳಲ್ಲಿ ಮಹೋನ್ನತನು. ಅವರು ಯೆಹೋವನ ಪೂಜೆದ ಮಹಾನಾಮವನ್ನು ಕೊಂಡಾಡಲಿ. ಆತನು ಪರಿಶುದ್ಧನು. ಅರಸನ ಬಲವು ನೀತಿಯಲ್ಲಿ ಆಸಕ್ತವಾಗಿದೆ. ಯಥಾರ್ಥವಾದದ್ದನ್ನು ಸ್ಥಾಪಿಸುವನು. ಯಾಕೋಬ್ಯರಲ್ಲಿ ನ್ಯಾಯ ನೀತಿಗಳನ್ನು ಸಿದ್ಧಿಗೆ ತಂದವನು ನೀನೇ. ನಮ್ಮ ಯೆಹೋವ ದೇವರನ್ನು ಘನಪಡಿಸಿರಿ. ಆತನ ಪಾದಪೀಠದ ಮುಂದೆ ಅಡ್ಡ ಬೀಳಿದೆ. ಆತನು ಪರಿಶುದ್ಧನು. ಕೀರ್ತನೆಗಳ 99ನೇ ಅಧ್ಯಾಯ 1ರಿಂದ 5ರವರೆಗೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ದ್ರಾಕ್ಷಾರಸವು ಪರಿಹಾಸ್ಯ, ಮದ್ಯವು ಕೂಗಾಟ, ಇವುಗಳನ್ನು ಓಲಾಡುವವನು ಜ್ಞಾನಿಯಲ್ಲ. ರಾಜನು ಗರ್ಜಿಸುವ ಸಿಂಹದಂತೆ ಭಯಂಕರನು. ಅವನನ್ನು ಕೆಣಕುವವನು ತನಗೆ ಕೇಡು ಉಂಟು ಮಾಡಿಕೊಳ್ಳುವವನು. ವ್ಯಾಜ್ಯಕ್ಕೆ ದೂರನು, ಮನಕ್ಕೆ ಯೋಗ್ಯನು. ಜಗಳವು ಪ್ರತಿಯೊಬ್ಬ ಮೂರ್ಖನಿಗೂ ಸಹಜ. ಮೈಗಾಳನು ಮಳೆಗಾಲದಲ್ಲಿ ಹೊಲಗೆಯನ್ನು ಸುಗ್ಗಿಕಾಲದಲ್ಲಿ ಅಪೇಕ್ಷಿಸಲು ಎಲ್ಲಿ ಸಿಕ್ಕಿತು? ಮನುಷ್ಯನ ಹೃದಯ ಸಂಕಲ್ಪವು ಹಳವಾದ ಬಾವಿಯ ನೀರು. ಆದರೆ ವಿವೇಕಿಯು ಅದನ್ನು ಸೇದಬಲ್ಲನು. ಸ್ನೇಹಿತರೆಂದು ಹೇಳಿಕೊಳ್ಳುವವರು ಬಹುಮಂದಿ. ನಂಬಿಗಸ್ತನಾದ ಸ್ನೇಹಿತನು ಎಲ್ಲಿ ಸಿಕ್ಕುವನು? ಸಂದರ್ಭಿಯು ನಿರ್ದೋಷವಾಗಿ ನಡೆಯುವುದು. ಆತನು ಗದಿಸಿದ ಮೇಲೆ ಮಕ್ಕಳು ಭಾಗ್ಯವಂತರು.
ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 20:1-7. ಹಲ್ಲೆಲೂಯಾ. ಕೆಟ್ಟವರನ್ನು ನೋಡುವಟ್ಟೆ ಕಿಚ್ಚುಪಡಬೇಡ. ಅವರ ಸಾವಾಸವನ್ನು ಬಯಸಿದಿರು. ಅವರ ಮನಸ್ಸು ಹಿಂಸೆಯನ್ನು ಯೋಚಿಸುತ್ತಿರುವುದು, ಅವರ ತುಟಿಯು ಅನ್ಯಾಯನ್ನು ಪ್ರಸ್ತಾಪಿಸುತ್ತಿರುವುದು. ಮನೆಯನ್ನು ಕಟ್ಟುವುದಕ್ಕೆ ಜ್ಞಾನವೇ ಸಾಧನ, ಅದನ್ನು ಸ್ಥಿರಪಡಿಸುವುದಕ್ಕೆ ವಿವೇಕವೇ ಆಧಾರ. ಅದರ ಕೋಣೆಗಳು ಅಮೂಲ್ಯವಾದ ಎಲ್ಲ ಅಷ್ಟ ಸಂಪತ್ತಿನಿಂದ ತುಂಬಿಸುವುದಕ್ಕೆ ತಿಳುವಳಿಕೆ ಉಪಕಾರ. ಜ್ಞಾನಿಗೆ ತ್ರಾಣ ಬಲ್ಲವನಿಗೆ ಬಹುಬಲ. ಮಂತ್ರಾಲೋಚನೆಯಿಂದ ಯುದ್ಧವನ್ನು ನಡೆಸು. ಬಹುಸುಮಂತ್ರಿಗಳು ಇರುವಲ್ಲಿ ಸುರಕ್ಷಣೆಯಾಗಿರುವುದು. ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 24:1-6. ಅಲ್ಲೇಲುಯ. ನೀನು ಅಧಿಪತಿಯ ಸಂಗಡ ಊಟಕ್ಕೆ ಕೂತಿರುವಾಗ ಯಾರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿದ್ದೆ ನಮ್ಮದನ್ನು ಮರೆಯದಿರು. ನೀನು ಹೊಟ್ಟೆಯ ಭಾಗಕನಾಗಿದ್ದರೆ ಕಂಠಕ್ಕೆ ಕತ್ತಿಯಾಗಿಕೋ. ಅವರ ರುಚಿ ಪದಾರ್ಥವನ್ನು ಬಯಸಬೇಡ, ಅದು ಮೋಸದ ಆಹಾರವೇ ಸರಿ. ದುಡ್ಡಿನ ಆಸೆಯಿಂದ ದುಡಿಯಬೇಡ, ಸ್ವಬುದ್ಧನೇ ಆಶ್ರಯಿಸಬೇಡ. ನಿನ್ನ ದೃಷ್ಟಿಯು ದಾನದ ಮೇಲೆ ಗುರುತದೋ, ಆ ದಾನ ಅಷ್ಟರೊಳಗೆ ಮಾಯವಾಗುವುದು. ಆಕಾಶದ ಕಡೆಗೆ ಆರುವ ಅದಿನಂತೆ ಅದು ರೆಕ್ಕೆಗಳನ್ನು ಕಟ್ಟಿಕೊಂಡಿದೆ. ಲೋಭಿಯ ಅನ್ನವನ್ನು ಉಣ್ಣದಿರು, ಅವನ ರುಚಿ ಪದಾರ್ಥವನ್ನು ಬಯಸಬೇಡ, ಅದು ಮೋಸದ ಆಹಾರವೇ ಸರಿ. ಅವನು ತನ್ನ ಒಳಗಿನ ಯೋಚನೆಯಂತೆ ಇದ್ದಾನೆ. ಉಣ್ಣು ಕುಡಿ ಎಂದು ಹೇಳಿದರೂ ನಿನ್ನಲ್ಲಿ ಅವನಿಗೆ ಪ್ರೀತಿ ಇಲ್ಲ. ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 23:1-7. ಅಲ್ಲೇಲುಯಾ. ಯೆಹೋವನೇ, ಜಲಾಗಾಧದಲ್ಲಿ ಎದ್ದದ್ದು ನಿನ್ನನ್ನು ಕುಕ್ಕಿ ಕೇಳುತ್ತೇನೆ. ಕರ್ತನ ನನ್ನ ಮೊರೆಯನ್ನು ಕೇಳು. ನನ್ನ ವಿಜ್ಞಾಪನೆ ಶಬ್ದಕ್ಕೆ ಕಿವಿದ್ದರೆ ಕರ್ತನೆ, ಯಹೋವ ನಿನ್ನ ಪಾಪಗಳನ್ನು ಎಣಿಸುವುದಾದರೆ ನಿನ್ನ ಮುಂದೆ ಯಾರು ನಿಂತರು? ನಿನ್ನ ಪಾಪವನ್ನು ಕ್ಷಮಿಸಿರಿಂದ ಮನುಷ್ಯರ ಭಯಭಕ್ತಿಗೆ ನೀನೆ ನನ್ನ ಪಾತ್ರ. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಿನ್ನ ವಾಕ್ಯವು ನನ್ನ ಕಾಲಿಗೆ ದೀಪವು, ನನ್ನ ದಾರಿಗೆ ಬೆಳಕಾಗಿದೆ. ನಿನ್ನ ನೀತಿ ನಿಬಂಧನೆಗಳನ್ನು ಅನುಸರಿಸಬೇಕೆಂದು ಪ್ರಮಾಣ ಮಾಡಿದ್ದೇನೆ, ಅದನ್ನು ನೆರವೇರಿಸುವೆನು. ನಾನು ಬಹಳವಾಗಿ ಕುಗ್ಗಿ ಹೋಗಿದ್ದೇನೆ. ಯಹೋನೆ, ನಿನ್ನ ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿ ನನ್ನನ್ನು ಚೈತನ್ಯಗೊಳಿಸು. ಯಹೋನೆ, ನಿನ್ನ ಮನಪೂರ್ವಕವಾದ ಸ್ತುತಿ ಸಮರ್ಪಣೆಗಳನ್ನು ದಯವಿಟ್ಟು ಅಂಗೀಕರಿಸು. ನಿನ್ನ ವಿಧಗಳು ನನಗೆ ಕಲಿಸು. ನಾನು ಯಾವಾಗಲೂ ಕೈಯಲ್ಲಿ ಜೀವನ ಹಿಡಿದಿದ್ದೇನೆ, ಆದರೆ ನಿನ್ನ ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ಮರೆಯುವುದಿಲ್ಲ. ದುಷ್ಟರು ಬಲಿಯೊಡೆದಿದ್ದಾರೆ, ನಾನು ನಿನ್ನ ನಿಯಮಗಳನ್ನು ತಪ್ಪಿ ಹೋಗುವುದಿಲ್ಲ. ನಿನ್ನ ಕಟ್ಟಡೆಗಳನ್ನು ನನ್ನ ನಿತ್ಯ ಸ್ನಾನವನ್ನಾಗಿ ಆರಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ. ಅವು ನನ್ನ ಹೃದಯಕ್ಕೆ ಉಲ್ಲಾಸಕರವಾಗಿವೆ. ಕಡೆವರೆಗೂ ಯಾವಾಗಲೂ ನಿನ್ನ ನಿಬಂಧನೆಗಳನ್ನು ಕೈಗೊಳ್ಳುವುದಕ್ಕೆ ಮನಸ್ಸು ಮಾಡಿದ್ದೇನೆ. ಚಪಲ ಚಿತ್ತರವನ್ನು ದೇಶಿಸುತ್ತೇನೆ, ನಿನ್ನ ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ಪ್ರೀತಿಸುತ್ತೇನೆ. ಕೀರ್ತನೆಗಳು 119:105-113. ఈ సమయంలో ఎవరైనా సాక్ష్యం చెప్పినట్లయితే మరి లేచి ఈ సాక్ష్యం చెప్పాలని ప్రభు ఉపేట మనవి చేస్తా ఉన్నాం. మనమందరం లేచింది మడదం ఆరాధన చేసుకుంటాం. Praise the Lord. Hallelujah. 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 Andaru maunanga undali, avaru devuni stutinchukodadu. Biggaraga devuniki stotralu chellinchandi. Hallelujah. Hallelujah. స్తుతి హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయానికి స్తోత్రాలు తండ్రి. బహోన్నతుడా, మహాగరుడా, సర్వశక్తిమంతుడా, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి నీ కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నీకు వందనాలు. యేసయానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు అర్హుడా,
పూజింపదగిన మా ప్రియ తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. నీ ప్రేమ చరితం ఆఘోర మరణం మరువలేనయ్యా మరువలేనయ్యా మరువలేను 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 ఈ ప్రేమ చరితం ఆఘోర మరణం నీ ప్రేమ చరితం ఆఘోర మరణం మరువలేనయ్యా 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 యేసయ్యా 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 పాపము కొరగై బలి అయి పోతివయ్యా నోరు తెరువక వరపు సిలువను భరించి వచ్చితివా నాకై మరము మోసితివా నోరు తెలువక వరపు సిలువను భరించి వచ్చితివా నాకై మరము మోసితివా యేసయ్యా 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 దయామయా యేసయ్యా దగ్గరగా కారుచున్న హృదయం నిన్ను ముంచి వేసినయ్యా పంచగాయములలలు కారుచున్న హృదయం నిన్ను ముంచి వేసినయ్యా దోషరైతుడా ఏతువు లేక నిన్ను ద్వేషించిరయ్యా భగవతి బాపిరయ్యా దోషరైతుడా ఏతువు లేక నిన్ను ద్వేషించిరయ్యా భగవతి బాపిరయ్యా యేసయ్యా 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 Oh,
నీదరి కానక తిరిగిన నన్ను నీదరి చేర్చితివే ఏదరి కానక తిరిగిన నన్ను నీదరి చేర్చితివే మార్గము నీవై సత్యము నీవై జీవము నీవైతివే నా సర్వముని వైతివే మార్గముని వై సత్యముని వై జీవముని వైతివే నా సర్వముని వైతివే యేసయ్యా 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 ప్రభుని హృదయపూర్వకంగా స్తుతిస్తూ ప్రభుని మనం ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
యేసయ్యా నీకు వందనాలు వందనాలు తండ్రి గొప్ప దేవుడా శక్తిమంతుడా నీకు స్తోత్రం స్తోత్రం హల్లెలూయా రెండు చేతులు ఆకాశం వైపు చాపి హృదయపూర్వకంగా అందరూ అందరూ ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధన చేద్దాం హల్లెలూయా నీతోనే ఉండో చాయే నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా నీతోనే ఉందో చాయే జీవితవాంచయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే కదా నా ముందు నిలిపెను యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపెను నీతోనే ఉండుటయే జీవితవాంచయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా నా కొరకు అన్నీయు చేయువాడా చేసి ముగించువాడా నా కొరకు అన్నీయు చేయు చేసి ముగించువాడా నా బాధ్యత నా బరువు నా బాధ్యత నీ పాద చింత దించి తీరే నీ పాద చింత దించి తిరి నీతోనే ఉండుటయే జీవితవాంచయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా హృదయ తపనయ్యా హృదయ తపనయ్యా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం చేయలేదు బేకరిగా హల్లెలూయా 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 యేసువే స్తోత్ర రిఖమా శందర బాబా 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 హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ మహా గొప్ప పరిశుద్ధుడు అయిన తండ్రి కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవ నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రం తండ్రి ఇంతవరకు నిన్ను స్తుతించి ఆరాధించి నీ నామాన్ని మహిమపరచడానికి తండ్రి మీరు ఇస్తున్నా మీరు ఇచ్చిన కృప కొరకు నీకు స్తోత్రం నిన్ను స్తుతించిన ప్రతి బిడను నిన్ను ఆరాధించిన ప్రతి బిడను తండ్రి నీ ఆత్మ చేత అభిషేకించి తండ్రి వారిని మీరు దర్శించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా అయ్యా వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతల్లో నుండి బంధకాల నుండి వ్యాధుల నుండి ఇప్పుడే యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో విడుదల కలుగునుగాక నీ బలమైనటువంటి నీ ప్రశస్తమైనటువంటి నీ కృప బిడలందరికీ నాయనా అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలు జరుగుతున్న ఆరాధన అంతటిలో
మీరే అధ్యక్షతను వహించి క్రమముగా మర్యాదగా జరిగించి మీ నామానికి మహిమ కలుగ చేయాలని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థన స్తుతించి ప్రతిమాలు వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. వాక్య పఠనాన్ని చేసుకుందాం. కీర్తనల గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 81వ కీర్తన సువార్త వచ్చి చదివిస్తాను. కీర్తన 81వ కీర్తన. ನಮಗೆ ಬಲಪ್ರದನಾಗಿರುವ ದೇವರಿಗೆ ಉತ್ಸಾಹ ಧ್ವನಿ ಮಾಡಿರಿ. ಯಾಕೋಬ್ಯರ ದೇವರಿಗೆ ಜಯಘೋಷ ಮಾಡಿರಿ. ರಾಗವನ್ನು ಎತ್ತಿರಿ, ದಮ್ಮಡಿಯನ್ನು ಬಡಿಯಿರಿ, ಇಂಪಾದ ಕಿನ್ನರಿಯನ್ನು ಸ್ವರಮಂಡಲವನ್ನು ಬಾರಿಸಿರಿ. ಅಮಾವಾಸ್ಯೆಯಲ್ಲಿಯೂ ನಮ್ಮ ಉತ್ಸಾಹ ದಿನವಾಗಿರುವ ಪೂರ್ಣಿಮೆಯಲ್ಲಿಯೂ ಕೊಂಬನ್ನು ಊದಿರಿ. ಇದು ಇಸ್ರಾಯೇಲರಲ್ಲಿ ಒಂದು ಕಟ್ಟಳೆ, ಇದು ಯಾಕೋಬ್ಯರ ದೇವರು ವಿಧಿಸಿದ್ದು. ಆತನು ಐಗುಪ್ತ ದೇಶವನ್ನು ಬಾಧಿಸಲಿಕ್ಕೆ ಹೊರಟಾಗ ನೆನಪಿಗಾಗಿ ಯೋಸೇಫರಲ್ಲಿ ಇದನ್ನು ನೇಮಿಸಿದನು. ಗುರುತಿಲ್ಲದವನ ಮಾತು ನನಗೆ ಕೇಳಿಸುತ್ತದೆ, ಏನೆಂದರೆ ಅವನ ಹೆಗಲನ್ನು ಹೊರಗೆ ತಪ್ಪಿಸಿದೆನು, ಅವನ ಕೈಗಳನ್ನು ಪುಟ್ಟಿಯಿಂದ ಬಿಡಿಸಿದೆನು. ಕಷ್ಟದಲ್ಲಿ ಮೊರೆಯಿಟ್ಟ ನಿನ್ನನ್ನು ವಿಮೋಚಿಸಿದೆನು. ಗುಡುಗುವ ಮೋಡದಲ್ಲಿದ್ದು ನಿನಗೆ ಉತ್ತರವನ್ನು ಕೊಟ್ಟೆನು. ಮೆರೀಬಾ ಪ್ರವಾಹಗಳ ಬಳಿಯಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ಪರೀಕ್ಷಿಸಿದೆನು. ನನ್ನ ಜನರೇ ಕೇಳಿರಿ, ಖಂಡಿತವಾಗಿ ಹೇಳುತ್ತೇನೆ. ಇಸ್ರಾಯೇಲರೇ ಕಿವಿಗೊಟ್ಟರೆ ಎಷ್ಟೋ ಒಳ್ಳೆಯದು. ನಿಮ್ಮಲ್ಲಿ ಅನ್ಯ ದೇವತೆಗಳು ಇರಬಾರದು. ಪರರ ದೇವತೆಗಳನ್ನು ಪೂಜಿಸಬಾರದು. ನಿಮ್ಮನ್ನು ಐಗುಪ್ತದಿಂದ ಕರತಂದ ಯಹೋವನೆಂಬ ನಾನೇ ನಿಮ್ಮ ದೇವರು. ಅಗಲವಾಗಿ ಬಾಯ್ದೆರೆಯಿರಿ, ಅದನ್ನು ತುಂಬಿಸುವೆನು ಅಂದೆನು. ಆದರೆ ನನ್ನ ಜನರು ನನ್ನ ಮಾತು ಕೇಳಲಿಲ್ಲ. ಇಸ್ರಾಯೇಲ್ಯರು ನನಗೆ ಸಮ್ಮತಿಸಲಿಲ್ಲ. ಆದ್ದರಿಂದ ಇವರು ಅಟ್ಟಮಾರಿಗಳು, ತಮ್ಮ ಮನಸ್ಸಿನಂತೆ ನಡೆಯಲಿ ಎಂದು ಸಡಿಲಬಿಟ್ಟೆನು. ನನ್ನ ಪ್ರಜೆಗಳಾದ ಇಸ್ರಾಯೇಲರು ನನ್ನ ಮಾತನ್ನು ಕೇಳಿ ನನ್ನ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆದರೆ ಎಷ್ಟೋ ಒಳ್ಳೆಯದು. ನಾನು ಅವರ ಎದುರಾಳಿಗಳ ಮೇಲೆ ಕೈಯೆತ್ತಿ ಅವರ ಶತ್ರುಗಳನ್ನು ಸುಲಭವಾಗಿ ಅಣಗಿಸುವೆನು. ಯಹೋವನ ದ್ವೇಷಿಗಳು ಅವರ ಮುಂದೆ ಮುದುರಿಕೊಳ್ಳುವರು.
ಅವರಾದರೂ ಸದಾಕಾಲವೂ ಇರುವರು. ನಾನು ಅವರಿಗೆ ಶ್ರೇಷ್ಠವಾದ ಗೋಧಿಯನ್ನು ಊಟಕ್ಕೆ ಕೊಟ್ಟು ಬಂಡೆಯೊಳಗಿನ ಜೇನಿನಿಂದ ತೃಪ್ತಿಪಡಿಸುವೆನು. ದೇವರಿ ವಾಕ್ಯವು ನಮ್ಮ ಆತ್ಮೀಯ ಲಾಭಕ್ಕಾಗಿ ಆಶ್ರಯಿಸಲಿ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మనలను కాచి కాపాడిన దేవాతి దేవునికి హృదయపూర్వకంగా రెండు చేతులు ఆకాశం వైపు చాపి ప్రభు నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఇంతవరకు ప్రభుని మనం ఆరాధించడానికి స్తుతించడానికి ప్రభు మనకు హాల్ ఇచ్చినటువంటి మహాధన్యతను బట్టి మనం ఎంతగానో ప్రభుకి రుణస్థులమై ఉన్నాం. కనుక ఈ దినాన్ని దేవుణ్ణి ఆరాధించడానికి ఈ స్థలానికి చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? సంతోషం. ప్రియులారా, దేవుని సన్నిధిలో మరి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందుగా కొన్ని ప్రకటనలు. ఈ వారంలో ఎనిమిది తొమ్మిది తారీఖులు ఆంధ్రాలో ఉపవాస కూడికలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి ప్రార్థించండి దైవజనులు. నెహెమియా గారి యొక్క సంఘంలో ఆ స్థలానికి మరి దేవుని వాక్యాన్ని చెప్పడానికి ఆ ప్రాంతానికి వెళుతూ ఉంటుండగా దేవుడు తన సన్నిధి తన యొక్క సహాయము అనుగ్రహించి వాడుకునేటట్లుగా మీరందరూ ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగనే మరి వచ్చే వారంలో 15, 16, 17 తారీఖులు మన సంఘంలో ఉజ్జీవ కూటాలు జరుగుతూ ఉన్నాయి. కనుక మీరందరూ కూడా ప్రార్థించండి, అనేకులకు విషయాల్ని తెలియచేయండి.
అనేకులతో ఈ విషయాన్ని పంచుకునండి. వారందరినీ కూడా దేవుని సన్నిధికి నడిపించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగనే మరి రేపుడు దినము నుండి ప్రతిరోజు కూడా మందిరంలో సభల కొరకు ప్రార్థించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. రాత్రి 8 నుండి 9 గంటల వరకు ఒక గంట ప్రార్థన. ఈ ప్రార్థన కూటానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మందిరంలో ప్రత్యేకంగా సభలు కొరకు ప్రార్థించుట కొరకు మాత్రమే. అలాగనే మీ అవసరాలు ఏమన్నా ఉన్నా అందులో చెప్పుకుని ప్రార్థన చేయండి. మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం, చదువుకుని. కాబట్టి అందరూ బైబిల్ గ్రంథాలు తెరవండి, ఆ చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మహాగణుడైన తండ్రి, కృపగలిగిన దేవా, దయగలిగిన మా క్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను స్వామి. ఇంతవరకు నిన్ను స్తుతించి ఆరాధించి ప్రార్థించి నీ సన్నిధిలో నీ నామాన్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. చదవబడిన నీ పరిశుద్ధ లేఖన భాగము మా వినికిడిలో మీరు ఆశీర్వదించండి. మనుషుడు రొట్టి వలన కాక నీ మాట ద్వారా బ్రతుకున్నట్లుగా మాతో మీరు మాట్లాడండి. ప్రతి అభ్యంతరాన్ని ఆటంకపరుస్తున్న వ్యతిరేక అంధకార శక్తులను యేసు క్రీస్తు నామములో బంధిస్తూ మహిమ మీరు పొందాలని యేసయ్య నామములో ఈ ప్రార్థన స్తుతించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవునిలారా, ఈ చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాస్తూ దగ్గరగా స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. నేను అప్పుడే వాక్యం మొదలెట్టలేదు, అప్పుడే సింప్టమ్స్ వచ్చేస్తున్నాయి. హల్లెలూయా. అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాస్తూ ఆయన ఈ మాటను వారికి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను అలాగు చేసి ఆ రొట్టె తిని ఆ ద్రాక్షారసమును త్రాగవలెను అని పౌలు గారు కొరింథీయులో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శరీరము దేవుని యొక్క రక్తమును వారు తిని త్రాగుచున్నారు అనగా ఆయనకి శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసాన్ని వారు తిని త్రాగి వారు ప్రభు యొక్క రాకడ పర్యంతము ప్రభు యొక్క రక్షణను గురించి ఆయన జనన మరణ పునరుద్ధానములను గురించి వారు ప్రచురించువారుగా ఉండాలి అని పౌలు భక్తుడు వారికి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక పౌలు భక్తుడు అంటాడు, బిడలారా,
ఇరవై మూడో వచనం, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడు ఎల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధియగును అని ఇక్కడ వాక్యంలో చెబుతూ ఉన్నాడు. అయోగ్యముగా ఎవరును కూడా ఈ యొక్క ప్రభు యొక్క బలలోనికి పాలు పంపులు పొందడానికి వీలు లేదు. అది ప్రభు శరీరమనియు అది ప్రభు యొక్క రక్తమనియు వివేచించకుండా తిని త్రాగివాడు అపరాధియగును. అపరాధియగును అని వాక్యంలో తెలియబడతా ఉంది, చెప్పబడతా ఉంది. కాబట్టి ప్రతి మనుష్యుడు ఏం చెయ్యాలి అంటే, బిడలారా పౌలు గారు చెబుతూ ఉన్నారు ఏమండి, తన్ను తాను పరీక్షించుకొనవలెను. వారు అపరాధులుగా పాపులుగా ఉండకుండా ప్రభు యొక్క శరీరము తినియు ప్రభు యొక్క రక్తము త్రాగియు కూడా వారు ఇంకా పాపులుగాను అపరాధులుగా ఉండకుండానట్లుగా ప్రతి మనుష్యుడు విశ్వాసి అని లేదు, సంఘ పెద్ద అని లేదు, ఎవరి పాస్టర్ గారని లేదు, రెవరెండ్ అని లేదు, బిషప్ అని లేదు, ప్రతి మనుషుడు తనను తాను ఏం చేయాలంటే పరీక్షించుకొనవలెను, పరీక్షించుకొనవలెను. పరీక్షించుకుని పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. హల్లెలూయా. తనను తాను పరీక్షించుకున్న తర్వాత తనను తాను స్వపరీక్ష చేసుకున్న తర్వాత ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. అలాగూ కనుక వారు చెయ్యకపోతే ప్రతి నెల ఇదొక ఆచారముగా అలవాటుగా ఒకవేళ కనుక వారు ఆచరిస్తూ ఉన్నట్లయితే దాని వలన వారికి ప్రయోజనము లేదు, మేలు లేదు, కీడు వారికి ఒకవేళ కలుగుతుందేమో అని పౌలు భక్తుడు ఆ కొలసీలో ఆ క్షమించాలి కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాస్తూ చెప్తూ ఉన్నాడు. ప్రతి మనుషుడు స్త్రీ కానివ్వండి పురుషుడు కానివ్వండి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పరీక్ష అనేది లేకపోతే పరీక్షించుకోకపోతే గనక మన జీవితాల్లో విజయాన్ని మనం చూడలేము. చదువుకునే పిల్లలకు పరీక్షలే లేకపోతే గనక ఏమండి వారు ఏం చదువుతున్నారో ఎంత చదువుతున్నారో ఎలాగ చదువుతున్నారో వారికి ఏం తెలుస్తుంది అసలు? ఒక వ్యక్తి చెప్తున్నాడంట, పరీక్షలు అనేవి నాకు అడ్డం వచ్చినాయి కావని లేకపోతే ఈ పాటికి నేను చాలా దూరం వెళ్ళిపోయేవని అంటున్నాడంట. పరీక్షలు అనేవి ఏమైపోయినాయి అంట తనకు? ఏ పరీక్షలు అనేవి ఏమైపోయినాయి? నాకు అడ్డంగా వచ్చినాయి కానీ లేకపోతే నేను ఎంత చదివైనా చదివేవాడిని. బిడలారా, మన జీవితాల్లో పరీక్ష లేకపోతే మనలను మనం పరీక్షించుకోకపోతే మనం ఎలాగ జీవిస్తున్నామో ఎలాగ బ్రతుకుతున్నామో ఏం చేస్తున్నామో మనకు తెలియదు. ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది కనుక ప్రజలందరూ కూడా అనేకులు చీకట్లోనూ పాపములోనూ జీవిస్తున్నారు. అయితే దేవుని ప్రజలు దేవుని సంఘము
ఆ అంధకార సంబంధమైనటువంటి బంధకాల నుండి కట్ల నుండి విడిపించబడి యేసు రక్తము చేత కడగబడి ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించడానికి కూడుకున్నటువంటి వారి యొక్క జీవితాలు ఎలా ఉండాలి అంటే తమను తాము పరీక్షించుకోవాలి. తలలు పైకెత్తి నా వైపుకి చూస్తూ అందరూ వాక్యాన్ని వినాలి. బిడలారా, లోకములో ఉన్నటువంటి వారి వలె మనం జీవిస్తున్నామా, లేక మనము దేవుని కొరకు ప్రత్యేకముగా ఏమన్నా బ్రతుకుతున్నామా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ పరీక్ష అనేది మనము చేసుకుంటూ మనము భక్తి జీవితాన్ని కొనసాగించకపోతే గనక మనము ఏమైపోతామో. ఒకవేళ ఆశీర్వాదాన్ని పొందుకోవలసినటువంటి మనము శాపాన్ని గనక పొందుకుంటే మన భక్తి మన ప్రయాస అంతా ఏమైపోతుందంటే వ్యర్థమైపోతుంది. పౌలు గారు అలాగు వారి జీవితం వ్యర్థమైపోకుండా, వారి బ్రతుకు వ్యర్థమైపోకుండా పౌలు గారు చెప్తా ఉన్నాడు, ఇదిగో ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలేను అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం త్వరగా జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక మాటను మనము చదివితే చూడండి, వాక్యము ఇలాగూ సెలవిస్తూ ఉన్నది. మీరు విశ్వాసము గలవారై, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని, ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి, చూసుకొనుడి మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి మీరు భ్రష్టులు కాని ఎడల, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా అని పౌలు భక్తుడు ఆ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి 2వ పత్రిక రాస్తూ ఈ విషయాన్ని తెలియచేస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకొనుడి. ఓ సంఘమా, ఓ కొరింథీలో ఉన్నటువంటి దేవుని పరిశుద్ధ సంఘమా, దేవుని రక్తము చేత కడగబడి కొనబడిన సంఘమా, మీరు విశ్వాసము కలిగిన వారుగా ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించి శోధించి చూసుకొనండి అని చెబుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆనాడు కొరింథీలో ఉన్నటువంటి సంఘమే కాదు, ఈనాడు మనము కూడా విశ్వాసము కలిగినటువంటి వారముగా ఉన్నామో లేదో మనలను మనమే ఏం చేయాలి చెప్పండి, శోధించి చూసుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మిమ్మల్ని మీరే శోధించి చూసుకొనండి, పరిశోధించుకొనండి, మీరు విశ్వాసం ఉన్నదా, విశ్వాసం అనగా నమ్మకం, మీలో దేవుని ఎడల నమ్మకం ఉన్నదా, భయభక్తులు కలిగి ఉన్నారా. ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం విశ్వాసం లేకుండా దేవునికి విష్టులై ఉండుట అసాధ్యము. కనుక దేవుని సన్నిధిలో మనం విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి. ఈనాడు విశ్వాసుల యొక్క జీవితాల్లో చాలామంది ఎందుకో కిందకు చూస్తున్నారు. మీరు కిందకు చూడకూడదు, వాక్యం చెప్పినప్పుడు రాసుకోవాలి, నా వైపుకి చూడాలి. విశ్వాసుల యొక్క జీవితంలో ఏం కనబడట్లేదంటే విశ్వాసం కనబడట్లేదు. బిడలారా, మనం దేవుని పిల్లలముగా దేవుని ప్రజలముగా మనము విశ్వాసులముగా పిలువబడుతున్నటువంటి మన బ్రతుకుల్లో ఏముండాలి అంటే విశ్వాసం ఉండాలి. మీరు విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉన్నారో లేదో శోధించి మిమ్మల్ని మీరు చూసుకొనండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అని వాక్యంలో రాయబడి ఉంది. అనగా నమ్మడం అంటే ఏం చేశాడు చెప్పండి, చెప్పాలి, విశ్వాసము కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుడు చెప్పాడు అబ్రహాముతో, అబ్రహాము అబ్రాముగా ఉన్నప్పుడు, అబ్రహామా నేను చూపించు దేశానికి, నీవు బయలుదేరి
నీ ఇంటి యొద్ద నుండియో బంధువుల యొద్ద నుండియో నేను చూపించబోవుచున్నటువంటి ప్రాంతానికి నువ్వు బయలువెళ్ళి అక్కడ నివసించు, అక్కడ నిన్ను నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పిన ఎంటని ఎవరి మాట నమ్మాడు అంటే దేవుని మాట నమ్మాడు, నమ్మినట్లుగా విశ్వాసం ఉంచాడు, ప్రయాణమై వెళ్ళాడు. అబ్రహాము యొక్క జీవితంలో విశ్వాసపు వీరుల జాబితాలో అతడు రాయించబడ్డాడు. చప్పట్ల కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం దగ్గరగా. హల్లెలూయా. ప్రియ దేవుడిలారా, మనలో విశ్వాసము ఉంటే విశ్వాసపు వీరుల జాబితాలో నీ పేరు, నా పేరు, మనందరి పేరు కూడా ఉంటుంది. కొరింది సంగమా, మీరు విశ్వాసం కలిగినటువంటి వారిగా ఉన్నారో లేదో శోధించి మిమ్మల్ని మీరు చూసుకొనండి ఒక్కసారి అని పౌలు భక్తుడు ఆ సంఘానికి పత్రిక రాస్తూ తెలియచేస్తున్నాడు. ప్రియదేని బిడ్డలారా, ఆయన అంటాడు మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకొనండి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గుర్చి మీరు ఎరగరా. మీరు భ్రష్టులు కాని ఎడల, ఈ పదం కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. భ్రష్టత్వము అనేది విశ్వాసుల యొక్క జీవితంలో ఉండడానికి వీలు లేదు. ఆ విశ్వాసి భ్రష్టుడిగా, ఆ విశ్వాసురాలు భ్రష్టురాలిగా ఒకవేళ ఉన్నట్లయితే వారు విశ్వాసులు కాదు. పేరుకు మాత్రమే వారు సంఘంలోకి వస్తున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పో. హల్లెలూయా. పేరుకు మాత్రమే సంఘంలోకి వస్తున్నారు కానీ వారిలో ఏం కనబడట్లేదంటే విశ్వాసం కనబడట్లేదు. కానీ లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వం అంతా వారిలో కనబడుతుంది. ఈనాడు సంఘము లోకానికి తనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, తనలో ఉన్నటువంటి భక్తిని, తనలో ఉన్నటువంటి క్రీస్తును, తనలో ఉన్నటువంటి క్రీస్తు ప్రేమను చూపించాలి. కానీ లోకములో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని తీసుకొచ్చి సంఘంలో చూపించకూడదు. భ్రష్టుడుగా, భ్రష్టురాలుగా బ్రతకడానికి వీలు లేదు. దేవుని సంఘాన్ని చూసి లోకం నేర్చుకోవాలి. కానీ నువ్వు లోకాన్ని చూసుకుని సంఘంలోనికి ఆ వేషం వేసుకుని వస్తే గనక నువ్వు విశ్వాసం కలిగిన దానివు కాదు, భ్రష్టురాలువు. నువ్వు విశ్వాసం కలిగిన వాడువు కాదు, భ్రష్టుడవు అని నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం చెబుతా ఉంది. మీరు భ్రష్టులు కాని ఎడల. ప్రియ దేవుడిలారా, యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గుర్చి మీరు ఎరగరా. క్రీస్తు ప్రభువు వారు నీలో ఉన్నాడో లేదో నీకు తెలియదా? నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి. చాలా మంది నమ్మట్లేదు అన్నమాట, వాళ్ళు దేవుడు ఉన్నాడో లేదో డౌట్. జక్కయ్య ఇంటికి యేసు ప్రభువు వారు వచ్చారు. ఏమండి ఆ ఇంటికి ఏం కలిగింది? జక్కయ్య ఇంటిలోనికి యేసు ప్రభువు వారు రాగా జక్కయ్య ఇంటికి ఏం కలిగింది? భ్రష్టత్వం ఏమన్నా వచ్చిందా? ఏమొచ్చింది? రక్షణ వచ్చింది, రక్షణ వచ్చింది. బిడలారా, యేసయ్య నీ ఇంటికి వస్తే నీకు రక్షణ కలుగుతుంది. యేసయ్య నీ హృదయంలోనికి వస్తే నీకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. ఇంకా చాలామంది బిడల జీవితాల్లో రక్షణ లేదు అంటే వారి ఇంటిలోనికి, వారి యొక్క హృదయంలోనికి ఇంకా ఎవరు రాలేదు చెప్పండి? యేసు ప్రభు వారు రాలేదు. ఒకవేళ ఉంటే నువ్వు విశ్వాసం కలిగిన వాడవగా ఉందో, నువ్వు ఉంటే విశ్వాసం కలిగిన దానవగా ఉందో, భ్రష్టత్వం ఇంకా నీలో ఉన్న కారణాన్ని బట్టి క్రీస్తు నీలో ఉన్నాడో లేదో, దేవుడు నీ హృదయంలో ఉన్నాడో లేదో నీకింకా అయోమయంగానే కనబడతా ఉంది. కొరింథీలో ఉన్నటువంటి సంఘమా, మీరు విశ్వాసం కలిగినటువంటి వారిగా ఉన్నారో లేదో మీరు శోధించి చూసుకొనండి. భ్రష్టత్వము మీలో లేకపోతే, భ్రష్టుడైనటువంటి ఆ లోకాధికారి లోకము మీలో లేకపోతే గనక యేసుక్రీస్తు మీ హృదయంలో ఉన్నాడని మీరు ఎరగరా. యేసయ్య హృదయంలో ఉంటే, యేసయ్య ఇంటిలో ఉంటే ఏంటి ఆ ఇంటికి ఏం కలుగుద్ది చెప్పండి? శాంతి కలుగుద్ది, రక్షణ కలుగుద్ది.
ఆ ఇంటిలో ఉన్నటువంటి అన్యాయం అంతా తొలగిపోద్ది. ఆ ఇంటిలో ఉన్నటువంటి అపవిత్రత అంతా తొలగిపోద్ది. యేసు ప్రభువు వారు జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళగానే జక్కయ్య ఏం పొందుకున్నాడు చెప్పండి? మారు మనసు పొంది పశ్చాత్తాపపడి అన్యాయముగా తాను సంపాదించిన ఆస్తి అంతటిని కూడా బీదలకు పంచిపెట్టి ఒకని యొద్ద ఎవరిని ఒకంత తీసుకుంటే వానికి మరలా నాలుగంతులు చెల్లించి అతడు ప్రభు యొద్ద నిలవగా యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు, ఇతడు కూడా అబ్రహాము యొక్క కుమారుడే. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా హల్లెలూయా. బిడలారా, వంశాన్ని బట్టి వారసత్వాన్ని బట్టి జకయ్య ఎవరిని అబ్రహాము కుమారుడు కాలేదు, కానీ తనలో ఉన్నటువంటి నమ్మిక, తనలో ఉన్నటువంటి విశ్వాసం, తనలో ఉన్నటువంటి భక్తి జీవితం తనకు ఏం తెచ్చిపెట్టిందంటే ఏమండి, నమ్మిక విశ్వాసాన్ని తెచ్చిపెట్టింది. అతడు నమ్మాడు గనుక అతడును కూడా అబ్రహాము యొక్క కుమారుడే అని యేసు ప్రభు వారు తానే జక్కయ్యను గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. మీ గురించి సాక్ష్యం, నా గురించి సాక్ష్యం చెప్పాలంటే ఏమని చెప్పాలి? యేసు ప్రభు వారు ఈ విశ్వాసి, నమ్మకమైనటువంటి విశ్వాసి, ఈ విశ్వాసురాలు నమ్మకమైనటువంటి విశ్వాసి, ప్రార్థన అనగానే ప్రభు సన్నిధికి వస్తారు, విశ్వాసంగా జీవిస్తారు, భక్తిగా ఉంటారు, లోకం ఎంత మాత్రం కూడా వారిలోనికి రానివ్వరు అని దేవుడు గనక సాక్ష్యము చెప్పగలిగితే గనక ప్రియ దేని బిడ్డలారా, దేవుడు మనలో జీవిస్తున్నట్లే. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఎంతమందికి ధైర్యం ఉంది యేసు ప్రభు వారు నాలో ఉన్నారని? ప్రియ దేని బిడ్డలారా, ఎంతమంది నమ్మగలుగుతా ఉన్నారు, నేను క్రీస్తును అనుభవించగలుగుతా ఉన్నాను, యేసు ప్రభు వారు నాలో ఉన్నది, భ్రష్టత్వము నాలో లేదు అనేవారు ఎంతమంది చెప్పగలుగుతా ఉన్నారు? ప్రియదేని మిడ్లారా, కాబట్టి దేవుని సంఘం పరీక్షించుకోవాలి. పౌలు గారు చెప్తా ఉన్నారు వారిలో ఏముండకూడదంట, చెప్పాలందరూ కూడా ఏముండకూడదు, వారిలో ఏముండకూడదు, గట్టిగా చెప్పన్నానా, ఏముండకూడదు? భ్రష్టత్వం ఎక్కడ ఉంది? సంఘంలో ఉందా, లోకంలో ఉందా? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించిన ఎడల మీరు ఆయన దృష్టికి మీరేమైపోతారంటే వైరులైపోతారు, శత్రువులైపోతారని దేవుని వాక్యం చెప్తా ఉంది. లోకం సంఘంలోనికి రాకూడదు. సంఘం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, చెప్పాలి, నోళ్ళు తెరిచి ఎక్కడికి వెళ్ళాలి? లోకంలోనికి వెళ్ళి ఏం చేయాలి? షాపింగ్ చేయాలి, లోకంలో ఉన్న ఎన్ని కొనుక్కోవాలి, మంచి మంచి డిజైన్ చెప్పులు, డిజైన్ పినీసులు, డిజైన్ లిప్టిక్లు, డిజైన్ బట్టలు. బిడ్లారా, నేను కొనుక్కోద్దు కట్టుకోవద్దనను, కానీ లోకానికి నువ్వు ఆకర్షణగా ఉండే ఏ వస్తువైనా నిన్ను భ్రష్టత్వంలోనికి నడిపిస్తుంది. జాగ్రత్త, ప్రభుని ఆకర్షించగలిగే స్వభావం, ప్రభుని మనస్సు దోచుకోగలిగే స్వభావం నీలో ఉండగలిగితే గనక నువ్వు విశ్వాసం కలిగినటువంటి వాడవు, విశ్వాసం కలిగిన దానవు. మీలో ప్రభు ఉన్నాడని అప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ఎరుగుతారు అని పౌలు భక్తుడు కొరింది సంఘానికి ఈ విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు. గలతీలకు రాసిన పత్రిక 6:4 ఒక మాటను చదవండి. ప్రతివాడును తాను పనిచే తాను చేయు పనిని పరీక్షించుకొనవలెను, అప్పుడు ఇతరులను బట్టి కాక తన్ను బట్టి అతనికి అతిశయము కలుగును. దేవునికి స్తోత్రం కలిగినగాక. బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా స్తోత్రం నువ్వు చెప్పగలిగితే ఆగిలింపులు పోతాయి, సైతాను పోతుంది, నీలోనికి దేవుని శక్తి, దేవుని ప్రభావం, దేవుని మహిమ వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రియ దేని బిడ్డలారా, ప్రతి వాడును తాను చేయి పనిని పరీక్షించి చూసుకుని వలను, అప్పుడు ఇతరుని బట్టి గాక తన్ను బట్టి అతనికి అతిశయము కలుగును. మనం చేస్తున్నటువంటి భక్తి, మనం చేస్తున్నటువంటి ఎవరి ఆరాధన, మనం చేస్తున్నటువంటి ప్రార్థన,
మనం ఏం చేయాలంటే పరీక్షించి చూసుకోవాలి. నువ్వు పరీక్షించుకోకుండా చూసుకోకుండా నిన్నును బట్టి నీవు అతిశయించకుండా ఒకవేళ ఇతరులను బట్టి నీవు అతిశయిస్తున్నావేమో. ఒకవేళ నీవు ఇతరులను బట్టి ఇతరులను చూసి నీవు నీ విశ్వాసాన్ని నీ భక్తిని కట్టుకుంటే గనక నీవు ఒకవేళ పడిపోయే పరిస్థితి ఉంటుంది. ప్రియదేని బిడ్డలారా, మనలను క్రీస్తు అనే బండ మీద మనలను ఏం చేసుకోవాలి చెప్పండి? కట్టుకోవాలి. మన భవింతలను, మన విశ్వాస జీవితాన్ని, విశ్వాస ఓడను కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు ఇతరులను మీద కట్టుకుంటే ఒకవేళ వారు స్థిరంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అప్పుడు నీకేం కలుగుద్దంటే ఏమండి, వారులో ఉన్నటువంటి ఆ లోకము, వారిలో ఉన్నటువంటి భ్రష్టత్వము ఒకవేళ నీలో సంభవించవలసినటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది. నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నేను ప్రభువులో ఉన్నానా లేదా, క్రీస్తు మీద నేను ఆధారపడుతున్నానా లేదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానా లేదా అని వారు తమను తాము పరీక్షించుకొనుచు. వారు చేయుచున్నటువంటి పనిని బట్టి, వారు చేయుచున్న పనిని బట్టి వారు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే అతిశయించు వారిగా ఉండాలి. హల్లెలూయా. కొంతమంది వారు చేసే పనులను బట్టి వారికి ఏం కలుగుద్ది చెప్పండి? అతిశయం కలుగుద్ది. నేను గనక ఇలాగ చేస్తున్నాను, నేను గనక ఇలాగ చేస్తున్నాను అని అంటే వారు చేసే పని వారికి ఏం కలుగజేస్తుంది అంటే ధైర్యాన్ని కలుగజేస్తుంది. అది మంచి పని అయితే, 10 మందికి ఉపయోగపడే పని అయితే ఏమండి, సమాజానికి ఉపయోగపడుతుంది. కొంతమంది చెడ్డ పని చేసి కూడా వారు తమను తాము ఏం చేస్తారు చెప్పండి? ధైర్యపరచండి. నేను గనక, నేను మగాన్ని గనక నేను చేశాను, లేకపోతే ఎవరు చేయలేరా పని? ఎవని మార్గము వానికి తిన్నగా కనబడుతుందంట. బిడలారా, మన మార్గాలన్నిటినీ కూడా చూసేవాడు, పరీక్షించేవాడు ఎవరు అంటే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ మట్టుకు నీవు, నీ మార్గం నీకు తిన్నగా కనపచ్చు, నీ మార్గం నీకు తిన్నగా కనపడచ్చు, కానీ మనందరి మార్గాలు చూసేవాడు ఎవరు చెప్పండి? దేవుడు. గనక ఏమండి, మనం చేసే పనిని మనం పరీక్షించుకోవాలి. ఆ పనిని బట్టి, ఆ పని స్థిరంగా ఉంటే, ఆ పని నమ్మకంగా ఉంటే, ఆ పనిని బట్టి మనము, ఆ భక్తిని బట్టి మనం ఏం చేయాలి? దేవునిలో అతిశయించు వారముగా ఉండాలి అని పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి త్వరగా కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. 26వ అధ్యాయము 2వ వచనం నుండి కొన్ని మాటలు చదవండి. యెహోవా నన్ను పరిశీలించుము, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను, వేషధారులతో నేను పొందు చెయ్యను, దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చెయ్యను, నిర్దోషినని నా చేతులు కడుక్కొందును. యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును, ఆశ్చర్య కార్యములను బట్టి వివరింతును. చాలు చాలు చాలు. ఈ మాట పలుకుతున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, రాజు అయినటువంటి దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటున్నారు, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. పరీక్షించుము, పరిశీలించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును ఏం చేయాలి? పరిశోధించుము. బిడలారా, ఈ ప్రార్థన మన జీవితాల్లో కూడా మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. మన హృదయాన్ని,
మన బిడదారా మన హృదయాన్ని మన అంతరింద్రియములను మనం ఏం చేయాలి అంటే పరిశోధన చేసుకునే వారంగా ఉండాలి. మన హృదయం ఎలా ఉన్నది ఆయన ఎడల, మన అంతరంగ పరిస్థితి ఎలా ఉన్నది ఆయన ఎడల. పైకి మాత్రమేమో సమాధులు ఎలా ఉంటాయంటే టైల్స్తోనూ నాపరాయిలతోనూ పాలరాయిలతోనూ అంటించబడి ఉంటాయి. లోపల పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? కుళ్ళుతోనూ దోపుతోనూ అజిత్రియముతోనూ దుర్వాసనతోనూ ఎముకలతోనూ అస్థిపంజరముతో ఉంటుంది. కొంతమంది పైకి బాగానే కనబడతారు, లోపల అంతరంగ పరిస్థితి ఎలా ఉందంటే భయంకరంగా ఉంది. అందుకనే ఒక ఆయన అంటాడు, పైకి పర్సనాలిటీ లోపల మున్సిపాలిటీ అంట. పైకేమో పర్సనాలిటీ హ్యాండ్సమ్ బా ఎంత బాగుంటారో, లోపడేముంది చెప్పండి? మున్సిపాలిటీ, మున్సిపాలిటీ అంటే ఏముంటుంది? మురుకు, చెత్త, గబ్బు, వాసన. వాసన బిడలారా గమనించాలి. పైకి ఒకవేళ మనము అందంగా కనబడుతున్నామేమో, నటిస్తున్నావేమో, నటన చేస్తున్నావేమో, జాగ్రత్త బిడలారా. నటించే వాళ్ళందరి యొక్క ఏమండి పరిస్థితి ఎలా ఉంటుందంటే, నటించే వాళ్ళందరూ కూడా ముఖాలకు ఏం వేసుకుంటారు చెప్పండి? ఇప్పుడు టీవీల్లో కనిపించే హీరోలు కానీ హీరోయిన్లు కానీ సీరియల్లో యాక్ట్ చేసే ఏమండి ఆ యొక్క పాత్రలు వేసే అత్తలు కానీ అంకుల్స్ కానీ ఆంటీలు కానీ అమ్మాయిలు కానీ వారందరూ ముఖాలకు ఏం వేసుకుంటారు? రంగు, మేకప్. అది తీస్తే ఒరిజినాలిటీ బయటపడుతుంది. బిడలారా గమనించాలి, ఒకవేళ నీవు పైకి బాగా కనపడుతున్నావేమో, ఆకర్షణగా అందంగా ఉన్నావేమో, నీ అంతర్య పరిస్థితి, అంతరంగ పరిస్థితి ఎలా ఉన్నది? నువ్వు మనుషులకు కాదు చెప్పేది, దేవుని ఎదుట నిన్ను నువ్వేం చేసుకోవాలి చెప్పండి? సరి చేసుకోవాలి. దేవుని సన్నిధిలో నీ ఒప్పుకోవాలి, అయ్యా నా అంతరంగమును అంతరింద్రియమును నా హృదయమును పరిశోధించుము, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొని చున్నాను, పనికి మాలిన వారితో నేను సాంగత్యం చెయ్యను, వేషధారులతో పొందు చెయ్యను. కృపా సత్యములు కూడా ఎక్కడున్నాయంట? నా కన్నులు ఎదుట ఉంచుకొని ఉన్నాను. దేవుని కృపా సత్యములు దావీదు కన్నులు ఎదుట ఉంచుకొని ఉన్నాడు. పనికి మాలిన వారితో సాంగత్యం చెయ్యను అని చెప్తా ఉన్నాడు. చూడాలి నా వైపుకు. బిడ్డలారా దేవుని పిల్లలు ఎవరితో సాంగత్యం చేయకూడదు చెప్పాలి. పనికి వచ్చే వాళ్ళతో చేయాలా, పనికి మాలిన వాళ్ళతో చేయాలా? పనికి వచ్చే వాళ్ళతో చేయి, నువ్వు పనుడు అవుతావు. పనికి మాలిన వారితో నువ్వు సాంగత్యం చేస్తే గనక నీవు కూడా పనికి మాలిన వాడువే. నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం చెప్తా ఉంది. నేను చెప్తే నా మీద కర్రలట్టుకుంటారు కొట్టడానికి. పనికి మాలిన వారితో ఒకవేళ నీవు సాంగత్యం చేస్తే కనుక నీవు కూడా పనికి మాలిన దానివే. దావీదు అంటాడు, నేను పనికి మాలిన వారితో ఏం చేయను, సాంగత్యం చెయ్యను, సహవాసం చెయ్యను. బిడ్డలారా ఒక మాట వినండి జాగ్రత్తగా, స్నేహం అందరితో చెయ్యి, అందరితో సమాధానంగా ఉండు, కానీ పరిశుద్ధులతో మాత్రమే నువ్వేం కలిగి ఉండాలి, సాంగత్యమును సహవాసమును కలిగి ఉండాలి. దగ్గరగా స్తోత్రం చెప్పండి దేవునికి. నీ స్నేహం ఎవరితో, నీ సహవాసం ఎవరితో? తాగుబోతులతోనూ, వ్యభిచారులతోనూ, దొంగలతోనూ, దుర్మార్గులతోనూ, జూదమాడే వాళ్ళతోనా నీ స్నేహం, నీ సహవాసం? జాగ్రత్త, పనికి మాలిన వారితో నీవు కూడా ఎవరిని ఉన్నావంటే నీవు కూడా పనికి మాలిన వాడు, పనికి మాలిన దాని అయిపోతావు. జాగ్రత్త, దేవుని వాక్యం చెప్తా ఉంది. దావీదు అంటాడు, వారికి దూరంగా నేను ఉంటాను అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయ, హల్లెలూయ. ఇంకేం చెప్తా ఉన్నాడు? దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చెయ్యను. దుష్టుల సంఘం, వారికి కూడా ఒక సంఘం ఉంటుంది. ఎవరాలో?
దుష్టుడైనటువంటి ఏమండి అపవాది వానికి ఒక సంఘాన్ని ఒక ఏమండి ఏర్పాటు చేసుకుంటాడు. ఏర్పాటు చేసుకుని ఆ సంఘంలో అందరికీ కూడా ఏమిస్తాడు చెప్పండి? సంఘంలో ఏముండాలి? సభ్యత్వం కావాలి. సభ్యత్వం ఉన్నవానికే గుర్తింపు ఉంటుంది. ఆ దుస్తుల సంఘంలో నీవు కూడా సభ్యుడు అయిపోతే, సభ్యురాలు అయిపోతే నీ జీవితంలో వారిలో ఉన్నటువంటి దుష్టత్వం నీలోనికి కూడా వస్తుంది. ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళైపోతారంట, వీళ్ళు వాళ్ళైపోతారు. నువ్వు పరిశుద్ధులతో సహవాసం చేస్తే వారిలో ఉన్నటువంటి భక్తి, వారిలో ఉన్నటువంటి పరిశుద్ధత, వారిలో ఉన్నటువంటి నీతి నియమములు నీకు వస్తాయి. అదే ఏమండి, పనికిమాలిన వారితో దుష్టులతో సహవాసం చేస్తే వారిలో ఉన్నటువంటి దుష్ట ఆలోచనలు, దుష్ట కార్యాలు, దుష్ట తలంపులు నీలోనికి వస్తాయి. వాళ్ళు ఏమంటారో తెలుసా? మొట్టమొదటిగా సభ్యుడిగా సభ్యురాలిగా చేరినప్పుడు ఒకసారి తాగు ఏమవుతుంది? అది శరీరానికి ఎనర్జీ ఇస్తుంది. ఎనర్జీ డ్రింక్ అంతే ఇది అని మెల్లమెల్లగా అలవాటు చేస్తారు. బీరు పెద్దగా ఆల్కహాల్ ఏం కాదు, థమ్సప్లో కూడా ఉంటుంది తెలుసా నీకు ఆల్కహాల్. కుక్కకొల్ల తాగి ఎప్పుడన్నా అందులో కూడా ఆల్కహాల్ ఉంటుంది. దాని మీద 5% ఎక్కువ అంతే బీర్లో ఉండేది. తాగమ్మా అంటే మగోళ్ళే కదా, ఆడపిల్లలు కూడా తాగేస్తున్నారు ఈ మధ్యలో బీర్లు. ఒకసారి నేను ఒక పోస్ట్ చూసా, మళ్ళీ వాళ్ళు తాగుతా మళ్ళీ సెల్ఫీలు కోత మొక్కలు వేసుకొని. మగోళ్ళే బరి తెగించారంటే అందకంత బరి తెగించి తిరుగుతున్నారు కొంతమంది ఆడపిల్లలు. అలాగే అలవాటు చేసి మెల్లమెల్లగా నిన్ను ఆ సంఘంలో మెయిన్ సభ్యుని చేస్తారన్నమాట. మెయిన్ సభ్యురాలు చేసేసి ఇంకా టీంకు నీవే లీడరు. నీవు లేకపోతే అక్కడ పార్టీ లేదు, నువ్వు లేకపోతే అక్కడ ఫంక్షనే లేదు. నీవు లేకపోతే దోస్తా అక్కడ కలే లేదనుకో ఈరోజు నువ్వు రాక అని పదాలు కూడా వారు ఉపయోగిస్తారు ప్రియదేని బిడ్డలారా. అందుకని దుష్టుల సంఘానికి మనం ఎలా ఉండాలి చెప్పండి? క్రైస్తవ సంఘం దూరంగా ఉండాలి. దగ్గరగా స్తోత్రం చెప్పండి దేవునికి. భక్తిహీనులతో సాంగత్యం చేయకో. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి కూడా ఎందుకు పొంకేతో? కొంతమంది దొరికేసి కూడా అబద్ధాలు ఆడేస్తారు. బిడ్డలారు గమనించాలి, నేను అన్నిటిలో ఆరి తేరిపోయి ఇక్కడికి వచ్చాను బాబా. ఆల్రెడీ అన్ని ఆడేసి ఇక్కడికి వస్తా, మళ్ళీ నా దగ్గర మళ్ళీ ఆడితే ఎలాగా? నాకు తెలుసు పరిస్థితి, కానీ దేవుడు మౌనం వహించమన్నాడు కాబట్టి మౌనం వహిస్తున్నాను. హల్లెలూయ. కనుక తీర్పు తీర్చే పని నాది కాదు. ఎవరిది చెప్పండి? దేవునిది. ఆయనకు అప్పగించడమే, కానీ నాకు అప్పగించబడినటువంటి మంద విషయంలో జాగ్రత్తగా బాధ్యతగా వారికి చెప్పకపోతే, భయం చెప్పకపోతే, వారికి వాక్యాన్ని చెప్పకపోతే దేవుడు నన్ను ప్రశ్నిస్తాడు. కాబట్టి నేను ఈ యొక్క ద్వారంలో మాట్లాడుతున్నాను తప్ప ఏమంటే నాకు మీకు ఎటువంటి సంబంధం లేదు. మీకు దేవునికి సంబంధం. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఆయన స్వరక్తము చేత ఏమండి మీరు కొనబడిన వారు, కడగబడిన వారు. ఆ సంఘానికి కేవలం నేను అధ్యక్షుని మాత్రమే, కాపాడే వ్యక్తిని మాత్రమే, పోషించేవాడిని మాత్రమే, బోధించేవాడిని మాత్రమే. కాబట్టి జవాబుదారీతనం నా మీద ఉంది కాబట్టి నిన్ను ప్రశ్నిస్తాను. జవాబుదారీతనం నా మీద ఉంది కాబట్టి నిన్ను గద్దిస్తాను. జవాబుదారీతనం నా మీద ఉంది కాబట్టి నిన్ను అడుగుతాను తప్ప అంతకుమించి నీకు నాకు పెద్ద రిలేషన్షిప్ ఏమి లేదు అసలు. కాబట్టి ప్రియ అదిన్ బిడ్డలారా, దుష్టుల సంఘానికి అసహ్యంగా ఉండాలి. పనికి మాలిన వారితో మనం ఏం చేయకూడదు చెప్పండి? సహవాసం చేయకూడదు. ఒక్కొక్కళ్ళ పెదాలు ఏదో బోర్లూదునోడి పెదాల్లాగా ఎర్రగా ఇక్కడ ఇక్కడ కాలిపోయి ఉంటుంది. అదేమిరా ఏమైందంటే, ఏ ఊరిక వరుసది కాదు, ఊరికే సిగరెట్లు కాల్చా కాబట్టి అది అక్కడ డాగు పడింది అంతే. అది తెల్లనట్లు నాకు నాకే టోపీ వేస్తారు.
వర్షద ఊరికిన వరదది గొట్టం దూదందులు పెట్టి గప్ప 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 లాగుతున్నాయి కాబట్టి అక్కడ మచ్చడింది అంతే. బిడలారా ప్రతి వాడు తనను తాను ఏం చేసుకోవాలి చెప్పండి, పరీక్షించుకోవాలి. నేను విశ్వాసం కలిగిన వాడిగా దానిగా ఉన్నానా, లేక నాలోనికి లోకం ఏమైనా వచ్చిందా, భ్రష్టత్వం ఏమైనా వచ్చిందా? ఒకవేళ అలాగుంటే గనక ఈ రొట్టె తిని ద్రాక్షరసం తాగేవారు వారు శాపగ్రస్తులుగా అయిపోతూ ఉన్నారు. అనేకులు వ్యాధిగ్రస్తులు అయిపోతూ ఉన్నారు, అనేకులు చనిపోతున్నారని పౌలు భక్తుడు ఆ వచనాల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఏమిటి 11వ అధ్యాయం ఆ వచనాల్లో కిందకన్ని కూడా రాయబడ్డ బిడ్డలారా. కనుక ప్రతివాడు కూడా తనను తాను పరీక్షించుకునవాలి, పరీక్షించుకునేలాగూ చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి, నేను త్వరగా ముందుకు వెళతా ఉన్నాను. చూడండి కొరింథీయులకు రాసిన ఏమండి ఆ మొదటి పత్రిక 31వ వచనాన్ని ఒక మాటను చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము, దేవునికి స్తోత్రము కలుగునగాక. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదము. విమర్శించబడినటువంటి వాడు, పరీక్షించుకున్నటువంటి వాడు, పరిశోధన చేసుకున్నటువంటి వాడు తీర్పు పొందక మరణములో నుండి జీవములోనికి ఏం చేయబడ్డాడు చెప్పండి, దాటించి వెయ్యబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి సోదరం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడలారా భూమి మీద మనం విమర్శించుకుంటే, సంఘములో మనం విమర్శించుకుంటే మనకు తీర్పు ఉండదు. నువ్వు విమర్శించుకోకుండా చేసే పనులు చేసేసి, కోతేసాలన్నీ వేసేసి, తినేయన్నీ తినేసి, తాగేయన్నీ తాగేసి, నీ ఇష్టం వచ్చినట్లుగా లోకంలో పందిలాగా తిరిగేసి సంఘంలోకి వచ్చేసి శుభ్రంగా నీవు ఏం తెలగని ఎల్లుల పైలా కూర్చుంటే దేవునికి తెలియదు అనుకుంటున్నావా నీ జీవితం, నీ బ్రతుకు ఏంటో? ఎలీషా దగ్గర ఎవండి శిష్యరకం చేస్తున్నటువంటి గెహాజీ రథము వెనక పరిగెడుతూ 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 ఎవడు, ఒక వ్యక్తి గుర్రాలతో సహితం పరిగెట్టడంటే ఏం పరుగు చూడండి. అబ్బా మనోడికి గోల్డ్ మెడల్ వచ్చేది రన్నింగ్ రేసులో పెడితే. కొంతమంది పాపం వెనకాల ఎంత స్పీడ్గా పరిగెడతాడంటే పాపం అన్న ఓడిపోదు తప్ప వీళ్ళు మాత్రం ఓడిపోరు, అంత గట్టిగా పరిగెడతారు. అతడేమో రథం మీద వెళ్ళిపోతూ ఉంటుంటే ఆ రథం వెంబడి వెనకాల పరుగు పరుగున పరుగు పరుగున వెళ్ళి అడ్డదారులు వెళ్ళిపోయి అడ్డంగా నిలబడిపోయి పరిగెట్టినోడికి ఆవేశం వస్తుంది లేదా? ఆవేశపడిపోతా ఆగండి ఆగండి ఆగండి, నయమన్ గారు ఆగండి, మా గురుగారు ఇప్పుడే పంపించారు, ఎవరో పక్క ప్రాంతం నుంచి వచ్చారంట, కొంత బంగారం వెండి విలువేని వస్తువులు ఏమైనా ఉంటే నాకిమ్మన్నారు, చెప్పాడు ఆయన తీసుకురమ్మని. వెళ్ళి తెచ్చుకుని ఏం తెచ్చుకున్నాడు చెప్పండి, శాపాన్ని తెచ్చుకున్నాడు. మరలా మామూలుగా వచ్చేసి గుమ్మం దగ్గర ఎలా నుంచి ఉన్నాడంట, ఆయన ప్రార్థన ముగించుకుని బయటకు వచ్చి గహాజీ గహాజీ ఎక్కడికి వెళ్ళావు అంటే, అయ్యా నా ఏలిన వాడా, మీరు ప్రార్థన చేయించుండగా మీ కొరకు నేను కనిపెట్టుకుని గుమ్మం దగ్గరే నేను లేనా? అప్పుడు ఎలీషా అంటాడు, నీవు గెహాజీ రథము వెనక పరిగెడుతున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? బిడలారా చాలా మంది జీవితాల్లో ఎవరు చూడట్లేదు, ఎవరు కనబడట్లేదు అన్నట్లుగా రహస్య జీవితం, రహస్య పాపం, రహస్యపు బతుకులు బ్రతుకుతూ ఉన్నారు. అయితే దేవుని ఆత్మ మిమ్మల్ని చూస్తూ ఉన్నది అన్నటువంటి విషయాన్ని గమనిస్తున్నారా? ఎక్కడో ప్రార్థన చేసుకుని ఎలీషాకి రథం వెనకాల పడిగినటువంటి గెహాజీ గురించి ఏం తెలుసండి? నిన్న సరదాగా కుర్రన్ అన్నాను, మీరు బిర్యానీ తిన్నారు కదా అన్నాను, నీకు ఎవడు చెప్పాడు మొత్తం మీద నా గురించి? నేను బిర్యానీ తిన్నానని ఎవడు చెప్పాడు నీకు?
ఎవడు చెప్పలేదు ఊరికి అనిపించింది అడిగాను అంతే హల్లెలూయ కొంతమంది అనుకుంటారు లేదా నా గురించి ఎవరో పాస్ట్రైకు పుల్లిగా ఎక్కించేశారు అందుకని ఇవాళ వాక్యంలో నా గురించే వస్తుందా నా గురించి పాస్టమ్కి ఎవరో ఎక్కించారు అందుకే నా గురించి ఏదో చెప్తుంది ఎవరు ఎక్కించక్కలదు బిడలారా దేవుడు మీ బ్రతుకులు మార్చుకోవడానికి తన దాసుని దాసురాల్ని ప్రేరేపించి మిమ్మల్ని గద్దిస్తూ ఉంటుండగా మీరు సరిచేయబడితే చాలు ఎంత సంతోషమో దేవునికి స్తోత్రం కలుగును గాక బిడలారా ఈ మాటలన్నీ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు ఏ విధము చేతనైనా సరే మిమ్మల్ని ఆయన ఎదుట నిలబెట్టాలనేదే నా తాపత్రయం చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా 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 కనుక ప్రియ దేవుని బిడ్డలారా పౌలు గారు కొరింది సంఘానికి మాట చెప్తాయనంటాడైతే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదాము విమర్శించుకోవాలమ్మా నువ్వు చేసే పని ఏం చేస్తున్నావు నువ్వు చేసే ఉద్యోగం ఏంటి నువ్వు చేసే వ్యాపారం ఏంటి నీ బిజినెస్ ఏంటి నిన్ను నీవు విమర్శించుకున్నప్పుడు నిన్ను నీవు పరీక్షించుకున్నప్పుడు పరిశీలన చేసుకున్నప్పుడు నీవు తీర్పు పొందక నీవు దేవుని యొక్క రాజ్యంలో చేరుతావు చేరుదు అని వాక్యం చెప్తా ఉంది చివరగా మరొక మాట చదవండి మొదటి యోహాను పత్రిక సువార్త కాదు మొదటి యోహాను పత్రిక 3:20-21 చదువుకుందాం వాక్యంలో రాయబడినటువంటి మాట దేవుడు మన హృదయము అక్కడి నుంచి దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందుము మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారు మగుదము దేవునికి స్తోత్రం కలుగునే గాక హల్లెలూయా దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు దేవుడు మన హృదయము కంటే అధికుడై ఆయన సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు ఆయనకి మరుగైనది మర్మమైనది రహస్యమైనది ఏది కూడా లేదు ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ రహస్యంగా ఉన్నా కానీ ఒక రోజు వస్తుంది ఏం చేయబడుతుంది అది ఈదుళ్ళంట తిరుగుతుంది మిద్ది మీద సాటింపేస్తారు ఇప్పుడు సెవుల్లో మాట్లాడుకుంటారు రేపు పొద్దున్న మైకులు విడి చెప్తారు దాని గురించి అప్పుడు ఏం చేస్తారు ఎవరు కనబడదు అన్నట్లుగా కొంతమంది మాట్లాడుకుంటారమ్మా నాకు అసలు అర్థం కాదు ఆ లాంగ్వేజ్ మీకేమన్నా అర్థమవుతుందా అలా మాటలు మరి పాంచెవులు ఏంటో నాకు అర్థమయ్యి బిడలారా దుర్మార్గమును గురించి పాపమును గురించి పాపపు స్థితిని గురించి ఒకవేళ నీవు రహస్యముగా కనుక నీవు మాట్లాడి నీ హృదయంలో దాసుకుంటే దేవుడు నీ హృదయము కంటే అధికుడై ఉన్నాడు కాబట్టి ఆయనకు మరుగైనది మర్మమైనది ఏది కూడా ఏది కూడా నువ్వు దాయాలన్నా దాయలేవు కనుక ప్రియదేని బిడ్డలారా ఆయన అంటాడు ఆయన విషయంలో ఎవండి మన హృదయములో ఏ విషయములో మన యందు దోషారోపణ చేయును ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతపరుచుకుందుము దేవుడు నిన్ను ఏ విషయాల మీద దోషారోపణ చేస్తా ఉన్నాడో ఆయా విషయాలు దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట సమ్మతిపరుచుకోవాలి హల్లెలూయా సమ్మతిపరుచుకోవడం అంటే సమాధాన పరుచుకోవాలి ఆయా విషయాలలో మనం సమాధానపరచుకోవాలి దేవుని వాక్యం వింటుండగా పరిశుద్ధాత్మ నిన్ను ఏ విషయం మీద నిన్ను నేరారోపణ చేస్తున్నాడు ఆయన హలో
నువ్వేం చేసావని చెప్తావన్నాడు, నువ్వేం చెయ్యట్లేదని చెప్తావన్నాడు, ఆయా విషయాలలో నువ్వు దేవునితో నువ్వేం కలిగి ఉండాలి అంటే సమ్మతము కలిగి ఉండాలి. హల్లెలూయా. కనుక ప్రియ దేవునిబిడ్డలారా, మనము దేవునికి సంబంధం కలిగినటువంటి వారంగా ఉండాలి. 21లో ఆయన అంటాడు, ప్రియులారా మనం మన హృదయం మన యందు దోషారోపణ చెయ్యని యెడల దేవుని యెడల ధైర్యం గల వారమగుదుము. మన హృదయం మన మీద దోషారోపణ చెయ్యకపోతే దేవుని యెడల మనం ఎలా ఉంటాం చెప్పండి? ధైర్యంగా ఉంటాం. ఒక వ్యక్తి ధైర్యంగా రాలేకపోతున్నాడు ముందుకంటే హృదయంలో ఏమిలే చెప్పండి, సమాధానం లేదు, హృదయంలో ఏదో అసమ్మత ఉన్నది, హృదయంలో ఏదో పాపం ఉన్నది, హృదయంలో దేవునికి ఏదో వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఉన్న కారణమును బట్టి ఏమండి దేవుని ఎదుటకు రాలేక నిలవలేకపోతా ఉన్నారు. ఒక్కొక్కసారి కొంతమంది ఎదురుగా రాకుండా పక్క నుంచి పోతుంటారు, నాకు అర్థమవుతుంది అంటే మొత్తం మీద ఏదో తేడా కొట్టిందనమాట, లోపల ఏదో తేడా వచ్చింది, అందుకని తమ్ముడు దగ్గర రాలేకపోతున్నాడు, చెల్లి దగ్గర రాలేకపోతుంది అనుకుంటాను మనసులో. డైరెక్ట్గా దగ్గరికి వచ్చే వాళ్ళు దూరంగా పక్క పక్క నుంచి పోతుంటే ఏంటి అర్థం చెప్పండి? ఎప్పుడు ముఖం వంక చూసి మాట్లాడే వాళ్ళు ముఖం కింద కట్టుకుని వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటి? అది కోపమా పాపమా? బిడలారా గమనించాలి, మన హృదయము దేవునితో సమ్మతపరిచినట్లయితే, దేవునితో మనము సంబంధం కలిగినటువంటి వారంగా ఉంటే ఆయన ఎదుట ధైర్యము కలిగినటువంటి వారంగా ఉంటాము. మత్తి రాసినటువంటి సువార్త 5:23-24 కూడా మనం చదివితే యేసు ప్రభువు వారు ఏమండి చక్కని మాట అక్కడ అర్పణ అర్పిస్తున్నటువంటి వ్యక్తితో చెబుతున్నటువంటి మాట ఏమిటి? 5:23-24 కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణ అర్పించుము. ఒకడు దేవుని అందుకు ఏమట్టుకెళ్తున్నాడంట, నోరు తెరిచి చెప్పండి, నన్ను ఏమట్టుకెళ్తున్నాడు, మన దేవుడి దగ్గరికి ఏమట్టుకొస్తారు చెప్పాలి. దేవుని ఎద్దకు వచ్చేటప్పుడు ఏమట్టుకొస్తారు తెలియదమ్మా, ఏమట్టుకొస్తారా? అంటుపళ్ళు, అగరొత్తులు. దేవునికి అర్పణ కదా అది, మనం అర్పిస్తాం, వాళ్ళు అర్పిస్తారు. అర్పణ దేవుని ఎద్దకు తీసుకుని వస్తామన్నాడు. రాజుగారు సాటింపు వేశారంటే, ఇదిగో మరి మా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది కాబట్టి మీరేం చేయాలి అంటే అందరూ కూడా మరి పాలు తీసుకురండి. ఏం తీసుకురండి? పాలు తీసుకురండి అని పెద్ద గంగాలు అక్కడ పెడితే అందరూ కూడా తెచ్చి ఎవరు మట్టుకోవాలనుకుంటున్నారంట, అందరూ పాలే తెస్తారు. నేను నీళ్ళట్టుకెళ్తే ఏమైందని ఒకరికి అభిప్రాయం వచ్చి నీళ్ళట్టుకెళ్ళి పోసారంట. అందులో అందరూ పాలే కదా పోసారని అదే అభిప్రాయం అందరికి వచ్చింది. నేను నీళ్ళట్టుకెళ్తే ఏమైంది అని ఆ గంగాలను ఉన్న అందరూ పోసింది అని చెప్పండి. నీళ్ళు ఒక్కొక్కసారి అలాగే ఉంటుంది, పాలు లేక నీళ్ళే ఉంటాయి. అక్కడ అర్పణ పట్టుకుని దేవుని యొక్క సన్నిధికి వస్తే తనకు సడన్గా జ్ఞాపకం వచ్చిందంట, ఇగో నా సహోదరుడితో నాకు అసమాధానము ఉన్నాను కదా, నా సహోదరితో నాకు సమాధానం లేదు కదా అని నీకు ఎవడు తెలిసినప్పుడు యేసు ప్రభు వారు చెప్తాడు, వెంటనే నువ్వు తెచ్చిన అర్పణ ఏం చేయాలి, అక్కడ బలిపీఠం దగ్గర పెట్టి వెనక్కి వెళ్ళిపోయి నువ్వెవరికైతే అసమాధానంతో ఉన్నావో, ఎవరికైతే మాట్లాడతలేదో, ఎవరికైతే పొట్లాడావో, ఎవరినైతే తిట్టావో వారితో సమాధాన పడి వచ్చి అప్పుడు నువ్వేం చేయాలి, నీ అర్పణ అర్పించు, అప్పుడు దానిని అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఇలాంటి విమర్శన మనం చేసుకోకుండా నువ్వు అర్పణ అర్పించినా దేవుడు దాన్ని అంగీకరించేవాడు కాదు. అర్పణ వలన ఏమండి కార్యాలు జరిగితే, కానీ నీలో మాత్రం అసమాధానం అలాగనే ఉండిపోతుంది. కనుక ప్రతి వారును కూడా తమను తాము ఏం చేసుకోవాలంట,
పరీక్షించుకోవాలి. నేను సమాధానంగా ఉన్నానా అసమాధానంగా ఉన్నానా. అలాగు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోని మీరు త్రాగవలెను. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రియులారా, బిడ్డలారా, మనం ఎలాగు జీవిస్తున్నాం? ప్రతి మనుష్యుడు, పౌలు గారు చెప్తా ఉన్నారు కొరింథి సంఘానికి రాస్తూ, ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను. వారి హృదయంలో ఒకవేళ దేవునికి వ్యతిరేకకరమైనటువంటి కార్యాలు ఉంటే తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి పరీక్ష చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దామా. బిడ్డ, నిన్ను నీవు పరీక్షించుకుంటున్నావా? నీ విశ్వాసం ఉందా నీకు? అసలు మీరు విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉన్నారో లేదో మొదట మీరు శోధించుకొనుచు. భ్రష్టత్వం మీలో ఉన్న ఎడల క్రీస్తు మీలో ఉన్నాడో లేదో మీకు తెలుస్తుంది అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దయచేసి అందరు మోకాల మీదకు రండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హృదయ పరిశోధకుడు దేవుడు, నువ్వు ఎవరితో తిరుగుతున్నావో, ఎక్కడికి వెళ్ళావో, ఏం తిన్నావో, ఏం తాగావో, ఏం కాల్చావో మనుషులకు తెలియకపోయిన దేవుడికి తెలుసు. బిడ్డ, నువ్వు ఎవరిని మోసగిస్తున్నావు? హృదయ రహస్యములు ఎరిగినటువంటి వాడు దేవుడు. తాను చేయుచున్నటువంటి పనిని ఒకడు పరీక్షించుకుని ఎడల వాడు అతిశయించును. ఇతరులు చేసే దాని మీద, ఇతరులు చేసే దాని మీద ఆధారపడకుండా నీ భక్తి, నీ విశ్వాసం, నీ ప్రార్థన మీద నీవు ఆధారపడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడయ్యా, నా హృదయమును, నా అంతరింద్రియములను పరీక్షించు వాడము నీవే. ఓ అయ్యా, నీ కృపా సత్యములు నా ఎదుట నేను ఉంచుకుని ఉన్నానయ్యా. దుష్టుల సాంగత్యము నాకు అసహాయమయ్యా. దుష్టుల సంఘానికి నేను దూరంగా ఉంటానయ్యా. పనికి మాలిన వారితో నేను సహవాసం చేయనయ్యా, పనికి మాలిన వారితో సాంగత్యం చేయనయ్యా. బిడలారా, ఎవరితో సహవాసం చేస్తున్నారు మీరు? ఎవరితో సాంగత్యం చేస్తున్నారు? మంచోళ్ళతోనా, పనికి మాలిన వారితోనా? పనికి మాలిన వారితో సాంగత్యం చేస్తే పనికి మాలిన బుద్ధులు వస్తాయి, పనికి మాలిన అలవాట్లు వస్తాయి, పనికి మాలిన పనులు చేస్తారు. నీవు మంచి వాళ్ళతో సహవాసం చేస్తే వారిలో ఉన్న విశ్వాసం, వారిలో ఉన్న పరిశుద్ధత, వారిలో ఉన్నటువంటి భక్తి, వారిలో ఉన్నటువంటి దేవుని కృప మీలోనికి కూడా వస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిడ్డలారా, ఏ విషయాల మీద దేవుడు నిన్ను నేరారోపణ చేస్తా ఉన్నాడో ఆ విషయాలన్నీ కూడా ఆయన ఎదుట నువ్వు ఒప్పుకో, ఆయన ఎదుట ఒప్పుకో. ఆయన నమ్మదగిన వాడు, పూర్ణ అంగీకారము కలిగినటువంటి వాడు. నిన్ను దేవుడు తీర్పులోనికి రాక జీవములోనికి దాటించి వేస్తాడు ఆయన. హల్లెలూయా. నిన్ను నీవు విమర్శించుకుంటే, నిన్ను నీవు పరీక్షించుకుంటే, నిన్ను నీవు పరిశోధించుకుంటే, మనలను మనం పరీక్షించుకోకుండా, పరిశీలన చేసుకోకుండా ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి బలలోనికి పాలు పంపులు పొందదు బిడలారా. అది ప్రభు శరీరమనియు, అది ప్రభు రక్తమనియు తిని త్రాగువాడు వివేచించకపోతే గనక వారి జీవితాల్లో లాభం బదులుగా నష్టం ఎక్కువ కలుగుతుంది. దేవుడు నిన్నెందుకు రక్షించాడు? దేవుడు నిన్ను ఎందుకు విడిపించాడు, విమోచించాడు? విషయానికి జ్ఞాపకం చేసుకుందాం.
ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ వాక్య మనవినికల్లో దేవుడు ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన సమయంలో ప్రార్థన చేసుకుందాం. సహోదరి రత్న ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ಹಾಡುಗಳ ಮುಖಾಂತರ ಮಹಿಮೆ ಉಂಟುಕೊಂಡಿದ್ದೆ ಪ್ರಭು ಯೇಸುವೆ. ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲೆಲ್ಲ ದೇವಸ್ವೆ ನೀನು ಅಧ್ಯಕ್ಷತೆಯನ್ನು ವಹಿಸಿ ದೇವಸ್ವೆ ನಡೆಸುತ್ತಾ ಬಂದಿದ್ದೆ ಪ್ರಭು, ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ದೇವ. ಹೌದು ದೇವ ಯೇಸುವೆ, ನಿನ್ನ ಸೇವಕರನ್ನು ಬಲಪಡಿಸಿ ತಂದೆ ಯೇಸುವೆ, ಸಿಲುಬು ಕಡೆ ಮರಗಿಸಿ ದೇವೇಸುವೆ, ಆತ್ಮ ಸ್ವರೂಪನೇ ನಮ್ಮೊಂದಿಗೆ ನೀನು ಮಾತನಾಡಿದ್ದೆ ಪ್ರಭು, ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ದೇವ. ಹೌದು ದೇವ ಯೇಸುವೆ, ನಮ್ಮ ಅಪರಾಧಗಳನ್ನು ದೇವಿಸುವೆ, ನಮ್ಮ ದೋಷಗಳನ್ನು ದೇವಿಸುವೆ ನೀನು ತಿಳಿಯಪಡಿಸಿದ್ದೆ ಪ್ರಭು, ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ದೇವ. ಹೌದು ತಂದೆ ಯೇಸುವೆ, ನಾವು ದೇವ ಮನುಷ್ಯರು ನೋಡುತ್ತಾರಂದೆ ದೇವಿಸುವೆ. ಹೌದು ದೇವೇಸುವೆ, ನಾವು ಮನುಷ್ಯರಿಗೆ ದೇವಿಸುವೆ ಭಯಪಟ್ಟು ದೇವಿಸಿ ಜೀವಿಸದ ದೇವೇಸುವೆ, ಅಂತರಂಗವನ್ನು ದೇವಿಸುವ ಹಾರ್ತಿರುವಂಥ ಪ್ರಭು ಯೇಸುವೆ, ನಮ್ಮ ಹೃದಯವನ್ನು ನೀನು ಪರೀಕ್ಷಿಸುವ ದೇವರೆಂದು ದೇವ ತಿಳಿದು, ಹೌದು ತಂದೆ ನಮ್ಮ ನಡತೆಗಳನ್ನು ಸರಿಪಡಿಸಿಕೊಂಡು ದೇವ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ದೇವಿಸಿ ನಿನ್ನ ಚಿತ್ತಾನುಸಾರಗಳಾಗಿ ಜೀವಿಸೋದಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಿಕೊಡು ದೇವ. ಹೌದು ದೇವ ಯೇಸುವೆ, ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನು ದೇವಿಸುವೆ ನಮ್ಮ ಹೃದಯ ಎಂಬ ದೇವಿಸ ಅಲಿಗೆ ಮೇಲೆ ಬರೆದುಕೊಂಡು ದೇವೇಸುವೆ, ನಾವು ದೇವಿಸಿ ಜೀವಿಸುವಾಗೆಲ್ಲ ದೇವೇಸುವೆ ಅದನ್ನು ಜ್ಞಾಪಿಸಿಕೊಂಡು ದೇವೇಸುವೆ, ನಾವು ದೇವ ಕೆಟ್ಟ ದಾರಿಯಲ್ಲಿ ದೇವಿಸುವೆ ಕೆಟ್ಟ ಆಲೋಚನೆಗಳಲ್ಲಿ ದೇವಿಸುವೆ ಹೋಗದಂತೆ ದೇವ ಯೇಸುವೆ, ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ದೇವೇಸುವೆ ನಾವು ನಿನ್ನ ಮಕ್ಕಳಾಗಿ ಜೀವಿಸೋದಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಿಕೊಡು ಪ್ರಭು. ಹೌದು ದೇವ ಯೇಸುವೆ, ಈ ದಿನದಲ್ಲಿ ದೇವ ಯೇಸುವೆ ನಡೆಯುವಂತ ದೇವೇಸುವೆ, ಎಲ್ಲೆಲ್ಲಿ ನಿನ್ನ ಆರಾಧನೆ ದೇವೇಸುವೆ, ನಿನ್ನ ವಾಕ್ಯ ಸುವಾರ್ಥ ನಡೆಯುತ್ತೆ ಪ್ರಭುಸುವೆ, ಅಲ್ಲೆಲ್ಲ ದೇವೇಸುವೆ ನಿನ್ನ ವಾಕ್ಯ ಮುಖಾಂತರ ನಿನ್ನ ಮಕ್ಕಳು ದೇವೇಸುವೆ ತುಂಬಿಕೊಂಡು ದೇವಿಸುವೆ, ನಿನ್ನ ಚಿತ್ತಾನುಸಾರಗಳಾಗಿ ಜೀವಿಸೋದಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಿಕೊಡು ದೇವ. ಹೌದು ದೇವೇಸುವೆ, ಇಷ್ಟುವರೆಗೂ ದೇವೇಸುವೆ ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡಿದಂತ ನನ್ನ ಪ್ರಭು ಯೇಸುವೆ, ಇನ್ನು ಮುಂದೆ ಕೂಡ ದೇವೇಸುವೆ ನಮ್ಮನ್ನು ನಡೆಸುತ್ತಾ ಬರಬೇಕೆಂದು ಈ ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆ ಯೇಸುವಿನ ಪರಿಶುದ್ಧ ನಾಮದಲ್ಲಿ ಬೇಡುವಂದಿದ್ದೇನೆ ತಂದೆಯ ದೇವರೇ, ಆಮೇನ್. ಮಹಾಗನುಡೇನ ತಂದೆ, కృప కలిగిన దేవా నీకు స్తోత్రాలు. సమయంలో మేమందరం లేచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీకు కానుకలు సమర్పిస్తూ ఉంటుండగా, సేవలో ఉన్న ప్రతి అవసరత తీర్చి సర్వ సమృద్ధి మీరు అనుగ్రహించాలని క్రీస్తు నామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనమందరం లేచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కానుకలు సమర్పిస్తూ ఉంటుండగా దేవుని సన్నిధిలో కానుకలు సమర్పించుకుందాం. ఆయనకు సమర్పించనయ్యున్నటువంటి కానుకలను మీ కుడి హస్తాల చేత పట్టుకునండి. ప్రార్థన. మహాగనుడైన తండ్రి, కృప కలిగిన దేవా, యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు. నీకు సమర్పించే ప్రతి కానుక అర్పణ మీరు అంగీకరించి సర్వ సమృద్ధి మీరు బిడలకు దయచేసి సేవలో ఉన్న ప్రతి అవసరత తీర్చి మీ కృపాశీర్వాదం కలిగి చేయమని క్రీస్తు నామమును అడుగుచున్నాము తండ్రి. మంచిది బిడ్డలారా, నేనే ఒక పల్లవి చరణం పాడతాను, కానుకలు త్వరగా టైం లేదు. నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా, నీ వెంటనే ఉంటా ఏసయ్యా, నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా, నీ ఉంటే నీ ఉంటా ఏసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా.
ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. దయచేసి వినండి, ఈ వారంలో మారెమ్మ క్యాంపులో పాస్టర్ కృపారక్షణ గారి చర్చిలో సభలు జరుగుతూ ఉన్నాయి. వీలైనటువంటి వారందరూ కూడా స్థలానికి వెళ్ళి దైవదేవుని పొందండి. అలాగనే మరి ఈ వారంలో జరుగుతున్న 8, 9 తారీఖులు ద్వారపుడి ఆంధ్రాలో జరుగుతున్న సభలు ఆశీర్వాదకరంగా జరిగినట్టు ప్రార్థించండి. అలాగనే మరి ఈ వచ్చే వారంలో 15, 16, 17 తారీఖులు జరుగుతున్నటువంటి మన సంఘంలో ఉజ్జీవ సభలు ఆశీర్వాదకరంగా జరిగినట్లుగా ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాను. మరి రేపటి నుండి ప్రతిరోజు రాత్రి 1 గంట ప్రార్థన, 8 గంటల నుండి 9 గంటల వరకు సంఘం అంతా రావాలి. ఈరోజు పనికి వెళ్ళాను, పనులు ఉన్నాయి, నీ మీద భారం మోపబడి ఉంటే, నీవు బాధ్యత కలిగిన వాడవగా దానవగా ఉంటే సంఘానికి వచ్చి చేతులెత్తి దేవుని సన్నిధిలో కార్యాలు ఘనంగా జరిగినట్లుగా ప్రార్థించాలి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని వాక్యం చెప్తావు. కనుక దయచేసి అందరూ కూడా సహకరించండి. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కోడికను ముగించుకుందాం. తలలు వంచినట్లయితే దయచేసి అందరూ కూడా మందిరం లోపలికి రండి. బయట ఉన్న వారందరూ కూడా ఆశీర్వాద ప్రార్థనతో కూడికను ముగించుకుందాం. బయట ఉన్న వారందరూ లోపలికి రండి. మహాగొప్ప పరిశుద్ధుడు, మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ సన్నిధి, నీ ప్రసన్నత ఇంతవరకు మాకు అనుగ్రహించి నిన్ను స్తుతించి ప్రార్థించి ఆరాధించడానికి కృపణించినందుకు స్తోత్రాలు తండ్రి. పాడిన పాటల ద్వారా, చంటిబిడ్డల కంఠస్థ స్తుతి వాక్యముల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పఠనం, వాక్య ధ్యానము ద్వారా నీ స్వరాన్ని మాకు వినిపింపజేసినందుకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము స్వామి. అలాగనే తండ్రి, మీ నామములో అయా బలహీనులైనటువంటి వారిని, రోగులైనటువంటి వారిని స్వస్థపరిచే ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. మీ నామములో నీకు సమర్పించిన ప్రతి కానుక అర్పణ, దశమభాగం, ప్రథమ ఫలము, కృతజ్ఞత అర్పణలను మీరు అంగీకరించి వాటి వాటి భాగముల ప్రకారం రెట్టింపు దీవెనలు బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అయ్యా మీ నామములో తండ్రి బిడ్డలు చేస్తున్న పనిపాటుల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో సహాయాన్ని పంపించి సన్నిధినివ్వండి తండ్రి. వివాహం కావలసిన బిడ్డలకు నైనా సాటైన సహకారులను మీరు ఇవ్వండి. వివాహం జరిగిన బిడ్డలకు గర్భఫలాలు ఇవ్వండి. గర్భఫలాలు ఇచ్చిన బిడ్డలకు సుఖమైన కానుపులు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే తండ్రి, మీ నామములో ప్రతి ఒక్క బిడ్డలను కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. సమయంలో నాయన మంజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేను అడిగిన బిడ్డకు ఆపరేషన్ జరిగింది.
ప్రభు ఆ బిడ్డకు మీరు చేసిన మేలు ఉపకారాన్ని బట్టి వందనాలు. సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని మీరిచ్చి కృపలో బలపరిచి మేలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే జరుగుతున్న నాయనా ప్రభు బల్లారాధనలు కూడా మీరే, మీ సన్నిధి, మీ సహాయం మీరు మాకు అనుగ్రహించి సమస్త విషయాలలో మేలు చేసి మహింపొందండి. ఆరాధన ముగించుకుని బిడ్డలు వారి గృహాలకు వెళుతూ ఉంటుండగా మీ సన్నిధి సహాయాన్ని పంపించండి. నాయన 8, 9 తారీఖులు ద్వారపుల్లో సభలు ఆశీర్వాదకరంగా జరిగించండి. అయ్యా ఈ వారంలో జరుగుతున్న మారెమ్మ క్యాంపులో జరుగుతున్న సభలు ఆశీర్వాదకరంగా జరిగించండి. వచ్చే వారం 15, 16, 17 తారీఖుల్లో జరుగుతున్న ఉజ్జీవ సభలు ఆశీర్వాదకరంగా జరిగించండి. తండ్రి నీ నామములో దేవా నీ సన్నిధిలో మేము చేస్తున్న ప్రతి ప్రార్థనకు మీరు సమాధానాన్ని ఇచ్చారని నమ్ముసుతీస్తూ మా ప్రభువును రక్షకుడైన ఏసయ్య పరిశుద్ధ శ్రేష్ఠ నామములో ప్రార్థన స్తుతించి మృతిమాలు వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభువారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అనున్య సహాయము సహవాసం నిత్యం నిరంతరం బిడలందరికీ తోడయిండి నడిపించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, ఆమేన్.